అపారమైన పుణ్యం చేసి దేవత కాగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అపారమైనటువంటి పాపం చేసుకుని మళ్ళీ మనుష్య జన్మ కొన్ని కోట్ల జన్మల వరకు రాకుండా తిరియక్కై భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా కొన్ని కోట్ల జన్మలు కుక్కో నక్కో నల్లో పందో పిల్లో అయి పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందిన మనుష్యుడే. కాబట్టి ఏది పొందగలిగినా ఆ అదృష్టం ఒక్క మనుష్య ఉపాధికే ఉంది. మనుష్య ఉపాధి తరించాలి అంటే ఒక్కటే మార్గం, ధర్మాన్ని పట్టుకోవడమే. ప్రవర్తించకుండా ఏ కర్మ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. నేను ఏ ఆశ్రమమునకు చందని వాడిని అనడం ఎవరికీ కుదరదు. బ్రహ్మచారిగానో గృహస్థుగానో వానప్రస్థుగానో సన్యాసిగానో ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. కాలము ఏ ప్రాతకాలమో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ప్రదోషమో రాత్రో ఏదో ఒక కాలంలో ఉంటాడు, ఏదో ఒక చోట ఉంటాడు. దేశకాలములు వర్ణాశ్రమములు నాలుగింటిలో ఎటువంటి కార్యాన్ని చెయ్యాలి, ఎటువంటి ప్రమాణాన్ని పాటించి కర్మ జరగాలి అనేటటువంటి దానికి వేదాన్ని ప్రమాణం తీసుకుని ఆయా ఆశ్రమములలో తాను ఏది చెయ్యాలో అది చేసినటువంటి వాడికి ఉన్నటువంటి కర్మబంధములు విడిపోతాయి. అది విశేషం. అందరూ కర్మ చేస్తున్న వాళ్ళే, కానీ వేదవిహితమైనటువంటి కర్మాచరణము ధార్మికమైనటువంటి కర్మ ఎవడు చేస్తుంటాడో వాడికి కర్మపాశములు తెగిపోతుంటాయి. ఎవడు వైదికమైనటువంటి కర్మ విడిచిపెట్టేస్తాడో, ఎవడు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడో వాడికి కర్మపాశములు ఇంకా చుట్టుకుంటూ ఉంటాయి. తెగిపోవడానికి కారణం ఏది అంటే కేవలము ఒక్కటే, ధార్మికమైనటువంటి కర్మ చెయ్యడం చేత ఉన్నటువంటి కర్మపాశములన్నీ కూడా తెగిపోతాయి. అందుకే అలా ధర్మాన్ని పట్టుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అంత గొప్ప జన్మ మనుష్య జన్మ. మనుష్య జన్మతో సమానమైనటువంటి జన్మ వేరొకటి ఉన్నట్టుగా మనకి వేదంలో ఎక్కడా కనపడదు. అంత ప్రశస్తమైనటువంటి జన్మ అయినటువంటి మనుష్య జన్మ ఒకనొక యుగంలో తీవ్రంగా అవమానింపబడింది. ఇంత గొప్ప మనుష్యుణ్ణి తృణీకరించి మాట్లాడారు. అటువంటప్పుడు మళ్ళీ మనుష్యుని యొక్క ప్రతిష్ట నిలబెట్టడానికి దశావతారాలలో ఒకటైనటువంటి శ్రీరామావతారం వచ్చింది. అందుకే రామావతారం మనుష్యునికి దగ్గరగా ఉన్నంతగా మీకు ఏ అవతారమూ కనపడదు. రామచంద్రమూర్తి యొక్క అవతారములో ఉన్న విశేషమేమి అంటే ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువైన శ్రీరామాయణంలో ఆయన ఎక్కడా నేను శ్రీ మహావిష్ణువుని అని చెప్పుకోలేదు, లేదా విష్ణువుగా ప్రవర్తించలేదు. కేవలము ఒక మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు, మనుష్యుడు ఎలా పెరుగుతాడో అలాగే పెరిగాడు, మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. వేదమును ప్రమాణం చేసుకొని ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే మనుష్యుడన్నవాడు ఏ స్థాయికి వెళ్ళగలడో లోకానికి నిరూపణం చేశాడు. అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణం చదివితే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనము పరమస్వల్పం. రామాయణం చదివేటప్పుడు రాముడు మనుష్యుడు, కేవలము రాముడు మానవుడు మాత్రమే అని రామాయణాన్ని చదివితే అసలు ధర్మం అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తుంది. వేదమంతా నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా దానితో సంబంధం లేదు, రామాయణాన్ని బాగా చదువుకుంటే చాలు. అందుకే రాముడు ఎదుర్కోనటువంటి పరిస్థితి, రాముడు చెయ్యని పని ఉండవు ఇంకా లోకంలో. రాముడు తండ్రిని ఎలా గౌరవించాలి, ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. అన్నదమ్ములతో ఎలా ఉండాలి, రామాయణం చదువుకో. భార్యతో ఎలా ప్రవర్తించాలి, రామాయణం చదువుకో. గురువుగారి దగ్గర ఎలా ఉండాలి, రామాయణం చదువుకో. ఒక పౌరుడిగా ఎలా బ్రతకాలి, రామాయణం చదువుకో. ఒక పరిపాలనా దక్షుడివి కావాలంటే, పరిపాలనాంశలో కూర్చోవాలంటే ఎలా ఉండాలి, రాముణ్ణి చూసి నేర్చుకో. రాముడు వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని యథాతథంగా పాటిస్తాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి మాత్రమే దక్కినటువంటి గౌరవం ఒకటి ఉన్నది. బహుశ నాకు తెలిసి ఈ మాట అనడం పరమ సాహసం అని నాకు తెలుసు, అయినా నేను ఈ మాట వాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు మనుష్య జాతి మొత్తం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేకుండా బ్రతికిన ఒకే ఒక్క మనుష్యుడు రాముడు మాత్రమే. ప్రాయశ్చిత్తం అన్న మాట ఎప్పుడు చేసుకుంటాం, వేదంలో ప్రాయశ్చిత్తం ఉంది. ఎప్పుడు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం,
చెయ్యవలసిన ధర్మాన్ని చెయ్యకుండా లోపం జరిగితే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సంధ్యావందనం వేళకి చెయ్యాలి, సూర్యోదయాత్పూర్వం. ఏ కారణం చేతనో సూర్యోదయాత్పూర్వం సంధ్యావందనం చెయ్యలేదు, అర్ఘ్యం విడిచిపెట్టలేదు. అప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం కరిష్యే అనాలి. శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రాముడు అంతఃపురంలో ఉండనివ్వండి, అరణ్య మధ్యంలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా రాముడు ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడన్న మాట వాల్మీకి మహర్షి ఉపయోగించలేదు. అంటే అసలు రామాయణంలో రాముడు రాముడిగా శరీరంలో ఉన్న 11,000 సంవత్సరముల పరిపాలనలో కానీ దానికి ముందు కానీ రాముడు ఎన్నడూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. అంటే అసలు రాముడు ధర్మాన్ని తప్పలేదు. మిగిలిన వారు ఎంత గొప్పవారైనా ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ధర్మాన్ని కించిత్తైనా తప్పారు. తప్పిన కారణం చేత దాన్ని తపస్సుతోనైనా పోగొట్టుకున్నారు, ప్రాయశ్చిత్త కర్మల చేతనైనా పోగొట్టుకున్నారు. అసలు ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవలసిన అవసరం లేకుండా కేవలము ధర్మాన్ని మాత్రమే ఆఖరి ఊపిరి వరకు పాటించినటువంటి ఏకైక మహాపురుషుడు రాముడు. అందుకే ధర్మాన్ని పాటించగలిగినటువంటి వాడు యుగాలు మారిపోయినా దైవంగా నిలబడతాడని రాముడు నిరూపణం చేశాడు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది, అయినా వాడ వాడల రామాలయాలే. రామనామాన్ని మించినటువంటి నామం ఇక లోకంలో లేదు. అందుకే గోపరాజు గారంతటి వాడు కూడా ఆ రామనామం నాలుక మీద నర్తించాలని కోరుకుంటూ హరునకు అవిభీషణులకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాశరథీ కరుణాపయోనిధి అని పిలుస్తాడు. మహానుభావుడు మనుష్యుడై పుట్టి మనుష్యుడిలాగే జీవించి మనకి వేదం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతకడం ఎలాగో నేర్పి, అలా నేర్పినవాడు ఎంత గొప్పవాడు కాగలడో నిరూపణం చేసి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే 10 అవతారాలు ఉన్నా అందులో కల్కి అవతారం ఇంకా రాకపోయినా 9 అవతారాలు వచ్చినా 9 అవతారాలలోనూ కూడా రామావతారం మనుష్యునకు దగ్గరైనంతగా ఏ ఇతర అవతారమూ దగ్గర కాలేదు. కారణం ఏమంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కర్మ చెయ్యండి అది ఎలా చెయ్యాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలి, శ్రీరామాయణం తీసి రాముడు ఎలా పెట్టాడో చదువుకుంటే చాలు. ఓ ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చెయ్యాలి, గృహప్రవేశం చేసే ముందు ఏం చెయ్యాలి, రామాయణంలో రాముడు పర్ణశాల కట్టుకుని ఏం చేశాడో చదివితే చాలు. రామాయణంలో రాముడు ఏం చేశాడో అదే ధర్మం, రామాయణంలో రాముడు ఏది చెప్పాడో అదే ధర్మం. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమండి ఇందాక మీరే కదా అన్నారు ఎవరు చెప్పినా ధర్మం కాదు వేదం చెప్తేనే ధర్మం అన్నారు కదా, మరి ఇప్పుడు రాముడు చెప్పింది ధర్మం అని ఎలా తీర్పు చెప్పారు అని నన్ను అడగచ్చు. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది, రాముడు ఎప్పుడు మాట్లాడినా ఇది నా స్వంత అభిప్రాయం అని ఎప్పుడూ మాట్లాడడం. ఈ పని ఎలా చెయ్యాలి అని చర్చ జరిగిందనుకోండి, నేను ఇలా చెప్తున్నాను మీరు ఇలా చెయ్యండి, నేను చెప్తున్నాను కాబట్టి ప్రమాణం అని రాముడు అనడం. రాముడు ఎప్పుడూ ఏం చెప్తాడంటే అందరి మాటలు వింటాడు, విని తుట్టతుదన ఏమంటాడంటే శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇది ప్రమాణం అంటాడు. అంటే రాముడి నోటి వెంట వచ్చినది ఏది, వేదం వచ్చింది. రాముడు పరిపాలన చేశాడనుకోండి, రాముడికి పరిపాలించడానికి ప్రమాణం ఏది, వేదం. అందుకే రామరాజ్యం అంటాం, రామరాజ్యం అంటే అంత సుభిక్షంగా ఎందుకుంది, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలించాడు కాబట్టి. రామరాజ్యం రాముడు పరిపాలిస్తేనే ఉంటుంది అన్నారు అనుకోండి, ఇక రామరాజ్యం ఎప్పటికీ రాదు. రామరాజ్యం వస్తుంది ఎప్పుడు, పరిపాలించేటటువంటి వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేస్తే అది రామరాజ్యమే అవుతుంది. కాబట్టి అందుకే రామాయణంలో రాముడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అది కేవలము ధర్మమే. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే. సత్యధర్మములు రెండూ రెండు పాదములుగా చేసుకుని ప్రవర్తిస్తాడు. రామునిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే రాముడు దేని చేత సంతసిస్తాడు, రాముడికి సంతోషం దేని వలన. మీరు జాగ్రత్తగా రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణంలో రాముడికి సంతోషం కానీ రాముడికి సంతృప్తి కానీ ఇది ఉన్నదని కాదు ఇది లేదని కాదు.
నేనిప్పుడు ఇక్కడ ఉన్నానని కాదు, అక్కడ లేనని కాదు. రాముడి సంతోషమంతా ధర్మాచరణము వలన. నేను ఇప్పుడు చెయ్యవలసిన పని ఇప్పుడు చేశానా, ఎలా శాస్త్రం చెప్పిందో అలా నేను ప్రవర్తిస్తున్నానా, అదొక్కటే రాముడికి గీటురై. నేను అలా ప్రవర్తిస్తున్నాను, సంతోషం. రాముడు విచారించవలసిన క్షణం నిజానికి రాముడి జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఎందుకని, ఎప్పుడూ రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించలేదు కనుక. ఒకటి, రాముడు ధర్మం ప్రకారం చేయలేదనుకోండి, నా వలన పొరపాటు జరిగింది, నేను ధార్మికంగా ప్రవర్తించలేదని ఏడవాలి. కానీ రాముడు అలా ఏడవవలసిన అవసరం కలగలేదు. అంటే రాముడి ఊపిరి ధర్మం, రాముడే ధర్మం. అందుకే మారీచుడు రామో విగ్రహవాం ధర్మ అంటాడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్ర ప్రభు. అటువంటి రాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి ఆయనగా రావడానికి ప్రబలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. రావణాసురుడు లోకాల్ని బాధ పెడితే పెట్టాడు, కానీ ఆయన చేసినటువంటి మహోపకారం మాత్రం పరోక్షంగా ఒక్కటి మిగిలిపోయింది. ఆయన చేసినటువంటిది ఏది అంటే, తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు యక్ష గంధర్వ కిందర కింపురుషాదులు దేవతల చేత తనకి మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. అలా కోరుకుని వదిలిపెట్టేసి ఉండి ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండను. కానీ బ్రహ్మగారితో ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల నుండి నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని నేను అడగనన్నాడు. ఎందుకు అని బ్రహ్మగారు అడగలేదు, తానే జవాబు చెప్పాడు. తృణభూతాహితామన్యే, నేను ఆ మనుష్యులను తృణం గడ్డిపరక కింద చూస్తాను. వాళ్ళు నన్నేం చేస్తారు, వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు, అందుకే వాళ్ళు నన్నేం చేయలేరు. కాబట్టి నరుల వలన మరణము లేకుండుగాక అన్న వరాన్ని నేను నిన్ను కోరనన్నాడు. కాబట్టి మనుష్యులను అవమానించి అనాదర బుద్ధితో మాట్లాడాడు. అందుకే రామాయణం బాలకాండలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్న సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినప్పుడు దేవతలందరూ కూర్చునుంటే బ్రహ్మగారితో మాట్లాడుతూ దేవతలందరూ అడిగినప్పుడు, నువ్వు ఇన్ని వరాలు ఇచ్చావు, అపారమైన బలసంపన్నుడైపోయాడు రావణాసురుడు, ఇప్పుడు ఆయన చేస్తున్న అపరాధం ఏమిటో తెలుసా, సృష్టి నువ్వు చేశావు, సృష్టి నువ్వు చేసినప్పుడు నియమాలు ఏర్పాటు చేశావు, ఒక నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేశావు, ఒక సముద్రం చెల్లిలి కట్టు పెట్టి అది దాటకూడదు అని నిర్ణయం చేశావు, ఒక పక్షి ఆకాశంలోనే ఎగరాలి అని నిర్ణయం చేశావు, ఒక చేప నీటిలో వెళ్ళాలి అని నిర్ణయం చేశావు, గాలి వీచాలి అని నిర్ణయం చేశావు, సముద్రం తరంగములతో ఉండాలి అని నిర్ణయం చేశావు, సూర్యుడు ఋతువుని బట్టి ఆయన యొక్క తేజస్సు మారుతుంది అని నిర్ణయం చేశావు. కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి సృష్టికి నువ్వు విధించిన నియమాలని తిరగరాస్తున్నాడు రావణాసురుడు. ఇది రావణుడు చేసిన తప్పిదం, ఇది చెప్పారు వాళ్ళు బ్రహ్మగారితో. నైనం సూర్య రాతి ప్రతిపతి వార్ష్వే బాతిన మారుత చరోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి న కంపతే. నైనం సూర్య, ఆ సూర్యుడున్నాడే ఆయన గట్టిగా ప్రకాశించడానికి వీలు లేదు. ప్రతిపతి వాతి న మారుత, ఆ గాలి ఉందే ఆయన తన ఇష్టం వచ్చిన రీతిలో వీచడానికి వీలు లేదు. రావణాసురుడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది రోహిణీకార్తె అనుకోండి, సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చేసేయాలి. ఆ ఋతువుని బట్టి ఆ కాలాన్ని బట్టి సూర్యుడు ప్రకాశించకూడదు. రావణుడు వెడుతున్నాడు కాబట్టి ఉపసంహారం చెయ్యాలి. గాలి గట్టిగా వీస్తోందనుకోండి, రావణుడి ఉత్తరీయం ఎగిరిందనుకోండి, కోపంగా చూస్తాడు, గాలి అంతే మందంగా వీచాలి, గట్టిగా వీచకూడదు. ఆయనకి గాలి అంత సుఖంగా అనిపించలేదనుకోండి, ఆయనకి సుఖం కలిగేటట్టుగా గాలి వేయాలి. సముద్రోపిన కంపతే, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. ఎందుకనంటే ఏమో పంచకట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు, గబుక్కుని తరంగం వచ్చి ఆయన కాళ్ళకి తగిలితే పాదాలు తడిసైన ఆయన కోపం రావచ్చు. లేకపోతే ఏమిటి కెరటాల హోరు నా పక్కన మాట్లాడుతున్న వాళ్ళ మాట వినపడలేదు అని కోపం రావచ్చు. అందుకని ఆయన నడుస్తూ ఉంటే సముద్రంలో తరంగం రాకూడదు, ఆయన వెడుతూ ఉంటే సూర్యుడు ప్రకాశించకూడదు, ఆయన వెడుతూ ఉంటే ఆయనకి అనుకూలంగా అనిపిస్తే తప్ప గాలి ఇంకొకలా వీచడానికి వీలు లేదు. ఇప్పుడు నీ సృష్టి యందు ఉన్న నియమములు ఏ ఉన్నాయో వాటిని నీ గురించి చేసిన తపస్సు వలన నువ్విచ్చిన వరముల యొక్క శక్తితోటే అధిగమించాడు, అధిగమించి నీ సృష్టిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. దిక్పాలకుర్ని పంచభూతములను శాసనం చేస్తున్నాడు.
అప్సరోగణాల్ని కూడా ఏడిపిస్తున్నాడు. ఎక్కడో తపస్సు చేసుకుని బ్రహ్మమునందు మనసు పెట్టి సాత్వికమైన మనస్సుతో భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ కుత్తుకలు ఉత్తరిస్తున్నాడు. వేదము ప్రమాణము కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. తాను వేదం చదువుకున్నా కూడా మరి ఇటువంటి వాడి యొక్క మృత్యువునకు కారణం ఏదైనా ఉందా, అసలు చచ్చిపోయే అవకాశం ఉందా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఆలోచించి అన్నాడు, అనేక వరములు అడిగాడు, ఫలానా వారి వలన ఫలానా వారి వలన నాకు మృత్యు ఉండకూడదని అడిగాడు తప్ప ఆయన మాత్రం నాకు మనుష్యుల వలన మృత్యు ఉండకూడదన్న మాట అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? మరిచిపోయి కాదు, మనుష్యుల యందు అనాదర బుద్ధి చేత అన్నాడు. అనాదర బుద్ధి అంటే వాళ్ళెంత తృణం, వాళ్ళు నన్నేం చేస్తారు, వాళ్ళ గురించి మళ్ళీ వరం కూడా ఏమిటి, వాడగక్కర్లేదు అన్నాడు. అన్నాడు దేవతలు అంతా అనాదర బుద్ధితో ప్రవర్తించాడా అని శ్రీ మహావిష్ణువుతో అదే మాట మాట్లాడారు. పోని రావణాసురుడు మాట్లాడాడు, వరమిచ్చారు కాబట్టి బ్రహ్మగారి విషయం చెప్పారని ఊరుకుందామా? ఆశ్చర్యం ఏమిటంటే రామచంద్రమూర్తి అవతార స్వీకారం జరిగిపోయిన తరువాత ఆయన తాటకా సంహారం చేసేసి మారీచుడిని మానవాస్త్రంతో కొట్టి ఆ సుబాహుని వధించిన తరువాత ఆ యజ్ఞ సంరక్షణ చేసిన తరువాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్లే ముందు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి మహర్షులు రాముడితో మాట్లాడుతూ, రామ విశ్వామిత్రుడు మిథిలా నగరం చూడడానికి బయలుదేరుతున్నాడు, అక్కడ యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం చూడడానికి వెళుతున్నాడు, మిథిలా నగరాన్ని జనక చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఒక అపూర్వమైనటువంటి వస్తువు ఉంది, అది శివధనస్సు. అపారమైనటువంటి కాంతితో ఉంటుంది. అటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి దేవతలు కూడా ప్రయత్నించి విఫలురయ్యారు. నకథంచన మానుషాహ అన్నారు. అసలు మనుష్యుల గురించి చెప్పవలసిన పని ఉందయా అన్నారంటే, మనుష్యులు ఎక్కుపెట్టలేకపోయారు అని వాళ్ళు అనలేదు, దేవతలు ఎక్కుపెట్టలేకపోయారు, మనుషుల గురించి చెప్పేది ఉంది అన్నారు. వాళ్ళు మనుష్యులే. విచిత్రం ఏమిటంటే సాటి మనుష్యుడు కూడా మనుష్యుణ్ణి అంత ఈసడించాడు. పోని మహర్షులు ఒకళ్ళే ఎలా మాట్లాడారనుకుందామా? జనక మహారాజు గారు శివధనస్సుని తీసుకొచ్చి సభలో పెట్టి రాముడికి శివధనస్సు చూపించి విశ్వామిత్రుడికి శివధనస్సు చూపించి ఈ ధనస్సు ఎక్కిపెట్టిన వారికి నా పిల్లనిస్తాను అని రాముడు ఎక్కువ పెడతాడేమో అన్నట్టుగా రాముడి వంక చూసి ఎక్కువ పెడదాం అనుకుంటున్నావా? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా అన్నాడు. ఏమిటి పగతిర్మానుషానంచ? ఆ మనుష్యుడివి, నువ్వెక్కడ ఎక్కువ పెడతావు? ఏ మాటలా దిప్పి పొడిచాడు. ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా, ఏం మాటలు అనుకుంటున్నావా? దేవతలు ఎక్కువ పెట్టలేదు దీన్ని. శివధనస్సు చూడడం, శివధనస్సుని పైకెత్తడం, శివధనస్సు పైకెత్తి పట్టుకోవడం, ఆ వింటి నారిని కింద కట్టడం, ఆ వింటి నారిని పట్టుకుని ఆ శివధనస్సుని వంచడం, ఇవన్నీ సాధారణమైన విషయాలా? ఇవన్నీ తేలికగా జరిగే విషయాలా? ఎలా జరుగుతాయి? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా, ఇవన్నీ జరిగే పనులు కావు, మనుష్యుడెక్కడ చేస్తాడయా అన్నాడు. అంటే జనక మహారాజు గారంతటి వాడు మనుష్యుని పట్ల అంత అనాదర బుద్ధితో ప్రవర్తించాడు. అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క అవతారం వచ్చినటువంటి సమయానికి అసలు మనుష్యుని గురించి అంత అవమానకర రీతిలో ప్రవర్తించారు. దశరథ మహారాజు గారు తనకి బిడ్డలు కలగలేదని, బిడ్డలు కలగడానికి అడ్డు వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చేసి ఇష్టిం తేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. అధర్వ శిరసి అనబడేటటువంటి వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను, ఆ ఇష్టి చేత తృప్తి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఇష్టి చేయించడానికి ప్రారంభం చేశాడు. ఆ ఇష్టి యందు స్వాహాకారంతో దేవతలందరికీ కూడా హవిస్సులు ఇస్తారు. ఆ దేవతలందరికీ హవిస్సు ఇవ్వడానికి దశరథ మహారాజు గారు సిద్ధపడుతుండగా ఆ హవిస్సు అందుకోవడానికి ఆ సభలోకి వచ్చి దేవతలందరూ కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన సృష్టికర్త, అందరికీ పెద్దవాడు, సృష్టి మొదట ఉన్నవాడు.
అందుకని పెద్దవాడు కనుక ఆయనకు గౌరవం ఉంటుంది. అందరూ లేచి నిలబడ్డారు. నిలబడి ఆయనకి తెలియని విషయం ఉండదు కనుక రావణునికి సంబంధించినటువంటి వివరములు తెలిసినవాడు ఆయనే కాబట్టి, వరములిచ్చినవాడు ఆయనే కాబట్టి రావణుని యొక్క మృతి ఏ కారణము చేత జరుగుతుందో తెలుసుకుంటే తప్ప లోకముల యొక్క బాధ ఉపశమించేటటువంటి మార్గము తెలియదని వారందరూ ఎలుగెత్తి ప్రార్థన చేసి బ్రహ్మగారిని అడిగారు తమ కష్టములను చెప్పుకొని. ఆయన అన్నాడు, మనుష్యుడి చేత అయితే సాధ్యమే, ఎందుకంటే అనాదర బుద్ధితో మనుష్యుని పేరు ఎత్తలేదు కదా, మనుష్యుణ్ణి ఈసడించాడు కాబట్టి మనుష్యుడైతే చంపగలడు. కానీ కేవలము మనుష్యుడైన వాడు రావణాసురుణ్ణి సంహరించడం అంత తేలిక? అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు ఆయన కూడా, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, ఏ సామాన్యుడు కాడు, కాంచనలంకాధిపతి, కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి అధిపతి. అటువంటి వాణ్ణి సంహరించాలంటే కేవలము మనుష్యత్వము సరిపోదు. ఆ మనుష్యత్వమునకు తేజస్ ఎక్కడి నుంచి రావాలి అంటే ధర్మాచరణము చేత రావాలి. అందుకే ఒకరు ప్రార్థించవలసిన అవసరం లేకుండా, అడగకుండా ఎప్పుడైనా రాక్షస సంహారం కోసం సాధారణంగా భూదేవి గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. గోవు అంబారావం చేస్తే వెంటనే పలుకుతారు విష్ణువు. గోరూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. కానీ ఒక్క శ్రీరామాయణంలో మాత్రం విష్ణువుని ప్రత్యక్షం అవమని ఎవరూ ప్రార్థన చేయకపోయినా, అయ్యో మనుష్యుడు చంపగలడని బ్రహ్మగారు అన్నారని వీళ్ళందరూ తొందరపడి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళి మడిసిపోతారేమోనని అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడై, ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహద్యుతి శంఖచక్రగతాపాణి పీతవాసా జగత్పతి, శంఖచక్రగతా పద్మములను పట్టుకుని పట్టుపీతాంబరం కట్టుకున్నవాడై నాలుగు భుజములతో ప్రకాశిస్తూ ఆ సభామధ్యంలో అవతరించాడు. వెంటనే అందరూ స్తోత్రం చేసి, మహానుభావాలు స్థితికర్తవి, అందరి యొక్క యోగక్షేమ వలన వహించవలసినటువంటి వాడివి, ఇవాళ లోకం అంత బాధపడుతోంది రావణుని వలన, కాబట్టి నువ్వు రావణ సంహారం చెయ్యాలి, మనుష్యునిగా పుట్టాలి. ఇదిగో దశరథ మహారాజు గారు బిడ్డలు కలగాలని యజ్ఞం చేస్తున్నాడు, ఈ దశరథుడి కడుపున నువ్వు బిడ్డగా రావలసింది అన్నారు. అంటే ఆయన అన్నాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం, నేను తప్పకుండా వస్తాను మనుష్యునిగా, కానీ మనుష్యునిగా వచ్చి రావణ సంహారం చేస్తాను. ఎందుకు చేస్తానో తెలుసా? కారణం లేకుండా భగవంతుడు ఎవరిని చంపడాన్ని ఇచ్చగించడు. ఎందుకు చంపుతానంటే, హత్వా క్రూరం దురాత్మానం, రావణుడు క్రూరుడై ఉన్నాడు, దురాత్ముడై ఉన్నాడు, దేవర్షీణాం భయావహం, దేవర్షులను కూడా భయపడుతున్నాడు, అప్సరోగణములను పీడిస్తున్నాడు, అదుపు తప్పినటువంటి కామంతో కనపడ్డ ప్రతి స్త్రీని కూడా బలాత్కారం చేస్తున్నాడు, ఇటువంటి ఉత్పాతములను సృష్టిస్తూ అతను అసలు ధర్మం అనేటటువంటి రెండు అక్షరాల్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నటువంటి కారణం చేత, ధర్మమునకు హాని కలిగిస్తున్న కారణం చేత నేను ఒక మనుష్యునిగా వచ్చి ఆ రావణాసురుణ్ణి సంహారం చేస్తాను, అంతేకాదు అక్కడితో నా అవతార పరిసమాప్తి చెయ్యను. సాధారణంగా విష్ణువు యొక్క అవతారాలు రాక్షస సంహారం చేసిన తర్వాత ఉపసంహారం అయిపోతాయి, లేదా ఆ అవతారములకు సంబంధించినటువంటి ప్రధాన ప్రయోజనం పూర్తయితే ఉపసంహారం అయిపోతాయి. వామనమూర్తిగా వస్తే ఇంద్రుడికి రాజ్యప్రదానం చేసి ఉపసంహారం చేసేసాడు, కానీ మత్స్యమూర్తి ఒక ప్రత్యేక ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేసారు. కూర్మావతారం హాలాహలం ఆ సాగరమథనంలో ఆ మందర పర్వతాన్ని వహించిన తరువాత ఆ ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేసారు. కానీ రామావతారంలో మాత్రం ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను రావణ సంహారం అయిపోయిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను, ఈ భూమి మీద ఉండి ఈ భూమినంతటినీ పరిపాలన చేస్తాను. పరిపాలన చేసి ఒక మనుష్యుడు శాస్త్రాన్ని పట్టుకుంటే, వేదాన్ని పట్టుకుంటే, ధర్మాన్ని పట్టుకుంటే, ధార్మికమైన నడవడి కలిగి ఉంటే ఎంత గొప్పవాడు కాగలడో లోకమునకు నిరూపణం చెయ్యాలి. మనుష్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాలి. అది రామావతారంలో ఉన్నటువంటి
విశేషం. అందుకని నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయిన తరువాత ఉండి 11,000 సంవత్సరములు పరిపాలన చేస్తాను. అందుకు వస్తున్నాను రామచంద్రమూర్తిగానని ఆయన ఒక మాట అన్నారు. నేను ఈ దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరిస్తున్నాను. స్వీకరించి నన్ను నేను కృత్వాత్మానం చతుర్విధం, నన్ను నేను నాలుగుగా భాగం చేసుకుని నలుగురిగా వస్తాను. నలుగురిగా వచ్చినవాడు ఒక్క విష్ణువే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనేటటువంటి నలుగురు అన్నదమ్ముల రూపంలో నేను తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రుచయామాస తథా దశరథం కృపన్. లోకంలో తండ్రిని వరించడం అన్న మాట ఉండదు. ఎందుచేత అంటే ఎవరైనా ఒక మనుష్యుడు ఇంకొకరి కడుపున పుట్టాడు అంటే అతను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని అనుసరించి అటువంటి పుణ్యాత్ముడి కడుపున పుట్టడమా పుట్టకపోవడమా అన్నది నిర్ణయింపబడుతుంది. తప్ప నేను వారిని తండ్రిగా వరిస్తానని చెప్పి రావడం ఉండదు. అంటే దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి రావడము అంటే అవతార స్వీకారం చేశారు విష్ణువు. ఎందుకు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాలి అంటే దశరథ మహారాజు పరమధర్మాత్ముడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి బిడ్డలు కలగకపోతే తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి కాళ్ళు పట్టుకున్నాడు. వేదాన్ని ప్రమాణంగా చేసుకుని యజ్ఞం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేసి సంతానాన్ని పొందాలనుకున్నాడు. తప్ప ఇంతకాలం సంతానం కలగలేదు, నేను భగవంతుణ్ణి ఆరాధించినా కూడానని వేదము యొక్క ప్రామాణ్యమును నిరసించినటువంటి వాడు కాడు, పరమ ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే నేను దశరథ మహారాజు గారి కడుపున పుడతానని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం. ఇక్కడి వరకు విష్ణు. ఇక ఈ తర్వాత ఇక విష్ణువుగా ఉంటే నరుడిగా ఉండడం కుదరదు. ఎందుకంటే నరుడు సర్వత్ర వ్యాపించినటువంటి భగవత్తత్వంగా లోకంలో నడిస్తే ఇక రామకథ నరకథగా ఉండేటటువంటి అవకాశం లేదు. అందుకే ఏ అవతారంలోనూ లేనంత మహాత్యాగాన్ని రామావతారంలో చేసి చూపించాడు. మిగిలినటువంటి అవతారాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఆవిర్భవించినా కూడా చతుర్భుజములతో శంఖచక్ర కథాపద్మములను పట్టుకుని పీతాంబరం కట్టుకుని కనబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించినప్పుడు కూడా కటిక చీకట్లో కారాగారంలో జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణికణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించేని శ్రీ మహావిష్ణువుగానే దర్శనమిచ్చారు. వామనమూర్తిగా ఆవిర్భవించినప్పుడు కూడా అలాగే దర్శనమిచ్చారు. కానీ రామావతారంలోకి వచ్చినప్పుడు మాత్రం నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదని, నరుడిగా వస్తే తప్ప నరజన్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కుదరదని, నరుడిగా రావాలి అంటే దశరథ మహారాజు గారికి ఒక రాత్రి కామము కలిగినప్పుడు ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క భార్యల్లోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు ఏకమైతే ఒక బుడగగా మారి ఆ రోజులలో ఉన్నటువంటి లెక్క ప్రకారం 12 నెలల పాటు కటిక చీకటితో కూడినటువంటి తల్లి గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తమ శరీరాన్ని కొరికేస్తుంటే తాను అంత గర్భస్థ నరకాన్ని అనుభవించి నరకమన్న మాట అనుభవించవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ 12 నెలల పాటు కటిక చీకటిలో కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క గర్భవాసం చేశాడు. అందుకే మహర్షి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని చెప్తూ ఆయన యొక్క జన్మ చెప్తూ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోక్ష సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రొద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ పరమాత్మ కౌసల్యాగర్భము నుండి 12 నెలల తర్వాత బయటికి వచ్చాడు. వచ్చినప్పుడు పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ
ఆవిర్భవించాడు చైత్రమాస శుక్లపక్షంలో. అందుకే రామచంద్ర ప్రభువు సూర్యవంశమునందు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అటువంటి రామచంద్రమూర్తి అలా గర్భవాసం చేస్తే తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నులుగానైనా సరే నరుడిగా రావడం కుదరలేదు. అందుకే గోపరాజుగారు దాశరథీశతకం చేస్తే 100 మాటలు కడుపార పిలుచుకున్నాడు. కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే పయోనిధి అంటే సముద్రం. సముద్రం యొక్క లోతు ఎలా తెలియదో రామా నీ యొక్క కరుణ యొక్క లోతు తెలియదు. మనుష్యులం మేమింత బాధపడుతుంటే రావణ సంహారం చెయ్యడమే కాకుండా మనుష్యుడిగా పుట్టడానికి అమ్మ కడుపులో 12 నెలలు కటిక చీకటిలో పడుకుని గర్భస్థ నరకం అనుభవించవలసినటువంటి అవసరం లేనటువంటి వాడివి మా కోసమని గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రాకృతమైనటువంటి ఒక శిశువుగా దశరథ మహారాజు గారి కొడుకుగా పుట్టి ఆ తండ్రికి కొడుకువి అని దశరథుని యొక్క కొడకాని పిలిస్తే మురిసిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడా? పరబ్రహ్మానికి ఎక్కడైనా ఫలానా వారి కొడుకాని పిలవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. ఫలానా వారి కొడుకాని పిలిస్తే మురిసిపోయినవాడు భద్రాద్రి రామచంద్రుడు అని గోపరాజుగారు 1కి 100 మాటలు నిర్ధారణ చేశారంటే భద్రాచలంలో ఉన్నవాడు దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే తప్ప 4 చేతులున్నాయి కాబట్టి రామనారాయణుడని గోపరాజుగారు ఎక్కడా చెప్పలేదు. ఉన్నది రాముడే, దశరథ మహారాజు గారి కొడుకే. ఆ రాముడే భద్రాచలం మీద వెలిసి ఉన్నాడని శంకర భగవత్పాదులంతటి వారు ఆ భద్రాచలంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే వామాంకస్థిత జానకీ పదిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అన్నారు. రఘుపతిం, ఆయన రఘుపతి సాక్షాత్ రామచంద్ర ప్రభు. ఆ భద్రాద్రి చేసినటువంటి తపస్సు యొక్క శక్తి అంతటివాడు కూడా రాముడిగా రావడంలో ఆ ఆయుధాల్ని అపసవ్యంగా పట్టుకున్నాడు. అది భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ తప్ప అక్కడ రాముడు కాదు రామనారాయణుడని గోపరాజు గారు చెప్పలేదు, అలాగని శంకర భగవత్పాదులు చెప్పలేదు. భద్రాచలంలో ఉన్నవాడెవరంటే దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే అని ఒకసారి కాదు 100 మాటలు చెప్పాడు. దాశరథి కరుణాపయోనిధి అంటూను. కాబట్టి అటువంటి భద్రాచలంలో మనకి దర్శనమిస్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఎవరున్నారో ఆయన మన కోసమని చెప్పి హద్దులేని కారుణ్యంతో సముద్రం లోపల లోతైన కొలవగలనేమో కానీ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యాన్ని లెక్క కట్టడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి మహాదయాశాలి అయి మహానుభావుడు అమ్మ కడుపులో ఉండి గర్భస్థ నరకం అనుభవించి ప్రాకృత శిశువుగా జన్మించాడు. ధర్మాన్ని ఈ లోకానికి చూపించడం రామావతారం యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం. రావణ సంహారం నిజానికి ధర్మము ముందు మడిసిపోయింది. ఎందుకంటే ఆ మాట మనం చెప్పడం కాదు, ఎప్పుడో చెప్పేశాడు. అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, ఒరే నేను చెప్పిన మాట నీకు ఎక్కదు. ఎందుకని అంటే సులభాహ పురుషారాజన్ సతతం ప్రియమాదిన అప్రియస్య తుపథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. యువతలవాడు సంతోషించడానికి అస్తమానమైందానికి కాందానికి పొగిడి మాట్లాడేవాళ్ళు కనపడతారు, కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పేటటువంటి వాడు లోకంలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు నీ అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నాడు. ఆ నీ అభ్యున్నతి కోసం మాట్లాడిన వాడి మనసులో ఉన్నటువంటి ప్రేమని అర్థం చేసుకుని దాన్ని విని జీవితాన్ని మార్చుకోగలిగిన వాడు కూడా అందరూ ఉండడు. తన అభ్యున్నతి కొరకు కఠినంగా మాట్లాడితే వాడు నా కోసం నాతో ఇంత కఠినంగా మాట్లాడటం ఏమిటని ఎదురు తిరిగేవాడే తప్ప నా కోసమే కదా ఆ మంచి మాటైనా కఠినంగా చెప్పాడని విని మార్చుకునేవాడు ఉండడురా. రావణ నీతో ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మా క్రుధా రామ విప్రియం అన్నాడు. నీకు కాంచన లంక ఉంది, కోట్ల మంది వానర సైన్యం ఉన్నారు, నీ దగ్గర లేని కాంతలు లేరు. దేవకాంతలు, పితృకాంతలు, యక్షకాంతలు, గంధర్వకాంతలు, కిన్నెరకాంతలు, కింపురుషకాంతలు ఇంతమంది కాంతలున్నారు. ఇంతమంది కాంతలతో క్రీడించి సుఖం అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవించని భోగం లేదు. మీ అన్న కుబేరుణ్ణి కొట్టి పుష్పక విమానం తీసుకొచ్చావు,
అందులో విహారం చేస్తుంటావు. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడివి, వేదం చదువుకున్నవాడివి, ఇన్ని చేసినా నీ బ్రతుకు సంతోషంగా విడిపోతోంది. భార్యలతో, బిడ్డలతో, సైన్యంతో, భోగంతో, కాంచనలంకతో హాయిగా ఉన్నావు. ఇవన్నీ నాశనమైపోయేది ఒక కారణానికే. రాముడి జోలికి వెళ్ళవద్దు. మాకృధా రామవిప్రియం, రాముడికి ఇష్టము లేని పని ఒక్కటి చేశావా? మామూలుగా మడిసిపోవు రావణ. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవస, నీ యొక్క పుత్ర మిత్ర కళత్రాదులతో, రాజ్యంతో, ససైన్యంతో నశించిపోతావు. ఎందుకు నశించిపోతావో తెలుసా? ఒక్కటే కారణం, రాముడి యొక్క పరాక్రమం అని అనుకోకు. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్య పరాక్రమ, రాముడు రాశీభూతమైనటువంటి ధర్మము. రాముడు ఒకటి, ధర్మం ఒకటి కాదు. ధర్మము నడిచి వెళ్ళిపోతే రాముడు వెళ్ళిపోయినట్టు, రాముడు వెళితే ధర్మం వెళ్ళినట్టు. రాముడి పాదాల మీద పువ్వేస్తే ధర్మం యొక్క పాదాల మీద పువ్వేసినట్టు, రాముణ్ణి కీర్తిస్తే ధర్మాన్ని కీర్తించినట్టు, రాముడు ఆదర్శమైతే ధర్మం ఆదర్శమైనట్టు, రాముణ్ణి దృష్టిలో పెట్టుకుని బతుకు బతకగలిగితే ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతికినట్టు, రామభక్తుడైతే ధర్మభక్తుడైనట్టు, రామభక్తుడిగా శరీరం విడిచిపెడితే ధర్మభక్తుడిగా విడిచిపెట్టి ఉన్నత లోకాలు పొందినట్టు. కాబట్టి రాముడి జోలికి వెళ్ళకు. రాముడి జోలికెడితే నశించిపోతావు. అలా ఇలా కాదు రావణ అంటాడు. అటువంటి ధర్మమూర్తిగా రాముడు నిలబడ్డాడు రామాయణంలో. ఆయన జీవితాన్ని పరిశీలనం చేస్తే చాలు, ప్రతి సందర్భంలోనూ ఆయనకి ధర్మమే కావాలి. అటువంటి ధర్మమునందు పూనిక కలగాలంటే ఒక నరుడిగా వచ్చినటువంటి రాముడికి, ఏమీ తెలియనటువంటి ప్రాకృతమైనటువంటి నరుడిగా ఉన్నవాడికి ఎవరి వలన ధర్మమునందు అనురక్తి కలుగుతుంది? ధర్మం ఇంత గొప్పది, మనం ధర్మాన్ని పట్టుకోవాలి అనేటటువంటి బుద్ధి కలగాలి అంటే అలా చెప్పగలిగిన వాడెవరు? మొట్టమొదట తండ్రి, ప్రథమ గురువు కనుక. రెండవ వాడు బోధచేత ఆచార్యుడు, మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు చిన్నతనంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టి విద్యాభ్యాసం చేయించినప్పుడు అంత గొప్పగానూ పాఠాలు నేర్పాడు. అందుకే మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క విద్యాభ్యాసం గురించి పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఇచ్చారు. సర్వే వేదవిదశూరాః, సర్వే లోకహితేరతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః. రామ్ ఎలా నేర్చుకున్నాడు వాళ్ళు పాఠము అంటే, సర్వే వేదవిదః శూరాః, వాళ్ళు చక్కగా వేదాలన్నీ తెలుసుకున్నారు, వేదంలో చెప్పబడినవి తెలుసుకున్నారు. వాళ్ళ జ్ఞానమంతా దేనికి పనికొచ్చింది? గుణములుగా మారడానికి పనికొచ్చింది. సర్వే లోకహితేరతాః, వాళ్ళకి గురువుగారి చేత ఇయ్యబడినటువంటి శక్తులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా లోకము యొక్క హితము కొరకు పనికొచ్చాయి. అంటే కేవలం చదువు చెప్పడం కాదు, కేవలం అవతలవాడిలోకి శక్తిని ప్రవేశపెట్టడం కాదు, ప్రవేశపెట్టేటప్పుడు అది ఎందుకు ఉపయోగపడాలో, ఎవరి దగ్గర తల వంచాలో, ఎవరికి తాను వశవర్తి అయి ఉండాలో మహానుభావుడైన వశిష్ఠుడు నేర్పాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటుంది, మనిషి అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు ఉండడు. అటువంటి మనుష్యుడు 10 మందికి ఉపయోగపడాలంటే తనకు తానుగా వశపడిపోవాలి. తనని ఎవరు వశం చేసుకోలేరు, కానీ తనకి తానే వశపడిపోవాలి. ఎవరికి వశపడాలి? భార్య భర్తకి వశపడాలి, కొడుకు తండ్రికి వశపడాలి, గురువు దగ్గర వశపడాలి, పెద్దలైనటువంటి వారికి వశపడాలి. వశపడడం అంటే వారు చెప్పిన మాటలు సలహాలు కావు, వారు చెప్పిన మాటలు శాసనములు. ఇక నేను వారు చెప్పిన మాటని తృణీకరించడం ఉండదు, వారు ఏది చెప్పేది నాకు శాసనం అని వారికి వశపడడం ఎవరికి వస్తుందో వాడు ధనస్సు కాగలడు. ధనస్సు అవతల వాళ్ళ మీదకి బాణప్రయోగం చేసి వాళ్ళని సంహరించడానికి ఉపయోగపడుతుంది. నేను అవతలవాణ్ణి పడగొట్టగలిగినటువంటి సాధనాన్ని నేను తలవంచడం ఏమిటందనుకోండి, ధనస్సు ఎప్పుడూ అవతల వ్యక్తిని పడగొట్టలేదు. అదే ధనస్సు వంగిందనుకోండి, అప్పుడు వింటినారిని కట్టి బాణప్రయోగం చేస్తారు. వంగని ధనస్సు ఎలా ఎదురుగుండా ఉన్నటువంటి వాణ్ణి పడగొట్టడానికి పనికిరాదో అలా తనకు తానుగా వశపడిపోతే తప్ప గురువుకి, తండ్రికి, తల్లికి, అన్నకి, పెద్దలకి, శాస్త్రానికి, ధర్మానికి, వేదానికి వశవర్తి అయిపోయినవాడు తప్ప లోకమునకు పనికిరాడు. ఏది నేర్పాడు వశిష్ఠుడంటే, కేవలము వేదం, కేవలము శాస్త్రం, కేవలం పాండిత్యం, కేవలం విద్యలు, కేవలం ధనుర్వేదం కాదు, దానితో పాటుగా ఏది నేర్పాడంటే, ఎవరి పేరెత్తితే, ఎవరు కనపడితే,
ఎవరి దగ్గరికిడితే, ఎవరు పిలిస్తే ఇలా తల ఎత్తి కూడా వెళ్ళకూడదో, ఇలా తల దించి నమస్కారం చేసి వెళ్ళాలో, ఎవరి దగ్గర తాను మాట్లాడకూడదో, ఎవరుతో మాట్లాడుతుంటే తాను కేవలం వినవలసి ఉంటుందో, ఎవరి మాటలు ఎప్పుడూ బుద్ధి ఎందు స్మరించాలో, ఒక పని చేసే ముందు ఫలానా వారి శిష్యుణ్ణి అన్న గౌరవం నాకు నిలబడుతుందా, ఇది చేస్తే గురువుగారి మర్యాద పోతుందని ఆలోచించాలో, అలా ఆ విద్యల్ని వాడుకోవడం నేర్పాడు. అందువల్ల రాముడు అంత గొప్పవాడయ్యాడు. అంటే ఒక నరుడి యందు ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడు ఎవరంటే రామాయణంలో గురువు. రామాయణంలో వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, గౌతముడికి, శరభంగుడికి, శతానందుడికి అంతంత పెద్ద పీటలు వెయ్యబడ్డాయి. అంటే ఒక గురువు ఎంత గొప్పవాడో, గురువు ఎంత గొప్పగా చెక్కగలడో మనుష్యుణ్ణి నిరూపించి చూపించారు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు రామచంద్రమూర్తి నరుడిగా అంత గొప్పవాడు కావడానికి కారణం, ప్రధానమైనటువంటి వాడెవరు అంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళిద్దరు. అందులో ప్రత్యేకించి విశ్వామిత్ర మహర్షి మాటలుంటాయి అద్భుతం. అంతే అసలు మహానుభావుడు గంగావతరణం చెప్తాడు. ఒక్క గంగావతరణం చెప్పి రాముల్లో ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో, గౌతమ మహర్షి జీవితం చెప్తాడు ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో, కుశనాభుడి గురించి చెప్తాడు ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో. ఓ పెళ్ళంటే ఇది, ఇందుకు పెళ్లి చేసుకోవాలి, భార్య అంటే అలా ఉంటుంది, భార్యని అలా ప్రేమతో చూడాలి, అన్నదమ్ములంటే ఇలా ప్రవర్తించాలి, గురువు అంటే ఇలా ఉండాలి, తండ్రి అంటే ఇలా ఉండాలి, తల్లి అంటే ఇలా ఉండాలి, రాజు అంటే అలా ఉండాలి. లోకంలో కథల కథల సమాహారంగా మాట్లాడుతూ రామచంద్రమూర్తి అనబడేటటువంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని చెక్కిన వాడెవరంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడో నిజంగా, ఆయన నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట కూడా సుభాషితమే. అంత గొప్పగా గురువులు తీర్చిదిద్దారు. అందుకే ధర్మమునందు అనురక్తి గురువాక్యంగా కలిగింది రామచంద్రమూర్తి అంది. లేకపోతే రాముడికి ధర్మము పట్ల అంత ఆసక్తి కలగడానికి కారణం ఎవరన్న ప్రశ్న వస్తుంది. మీరు రామాయణాన్ని అందుకే విచారణ చేసి చూడండి, రాముడికి ధర్మం మీద అంతంత అనురక్తి కనపడడానికి, నిలబడడానికి, అది ఎప్పుడూ పతనం అవ్వకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఆ మాటతో ప్రజ్వలిస్తున్న వాళ్ళు కనపడతారు, వాళ్ళు రాముడితో మాట్లాడతారు. అంతే, రాముడు మరింత ధర్మంతో ఉంచుకుపోయి నిలబడిపోగలుగుతాడంతే అంత సంతోషంగా. అది వశిష్ఠ విశ్వామిత్రులకు దక్కిందా గౌరవం, కౌసల్యామాతకి దక్కిందా గౌరవం రాముణ్ణి ధర్మమూర్తిగా నిలబెట్టడంలో. అందుకే అటువంటి రాముడికి అటువంటి విద్యాభ్యాసాన్ని గరపించాడు. ఆ రాముడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తండ్రి అంటే పరదైవం అంతే. ఎవరు చెప్పారు ఈ మాట? మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, వశిష్ఠుడి దగ్గర తెలుసుకున్నాడు. ఎందుకని? మనకి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో పరమశివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్థామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపత ఏ చ నమ అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని అనువాకం చెప్తూ మయస్కరాయ చ అంటారు. ఈ లోకంలో సమస్త సుఖములను ఇవ్వడానికి పరమశివుడు తండ్రి రూపంలో ఉంటాడు. తండ్రికి ఎప్పుడూ మనసులో ఏ కోరిక ఉంటుందంటే కొడుకు సుఖపడాలి. కొడుకు సంతోషిస్తే తాలు తనకి సంతోషం. ఆ కొడుకు సంతోషం కోసం ఎంత కిందకైనా వస్తాడు తండ్రి. ఎందుకు వస్తాడంటే పరమశివుడే తండ్రి రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రికి చేసిన నమస్కారం పరమశివుడికి చేసిన నమస్కారం, తండ్రికి చేసిన ప్రదక్షిణం పరమశివుడికి చేసిన ప్రదక్షిణం. తండ్రి శివ సమానుడు. అటువంటి తండ్రి మాట ఎప్పుడూ జవదాటకూడదు. ఎక్కడ నేర్చుకున్నాడు రాముడు? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అందుకని సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైహి. అందుకే అంతటి పితృవాక్య పరిపాలకుడయ్యాడు, అంతటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడయ్యాడు మహానుభావుడు. అటువంటి రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు, యుక్త వయస్సులోకి వస్తున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారికి ఒక కొత్త బెంగ పట్టుకుంది. ఏమిటి ఆ బెంగ అంటే, ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళ జీవితాలు శాంతిమయంగా సుఖమయంగా ఉండాలి అంటే ఇప్పటిదాకా నా కొడుకులు వీరికి ఏది యోగ్యమైనదో, ఏది వీళ్ళకి ఎప్పుడు అందాలో అది అందేటట్టుగా నేను చూశాను.
కానీ ఇక రాబో కాలంలో వీళ్ళకి ధర్మమునందు అనురక్తి కానీ, వీళ్ళ జీవితాలు శాంతిమయంగా ఉండడం కానీ, వీళ్ళు లోకోపకారులై ఉండడం కానీ, వీళ్ళ పక్కన వచ్చి భార్యాస్థానంలో కూర్చునేటటువంటి వాళ్ళ మీద ఆధారపడుతుంది. అందుకే వీళ్ళకి సరి అయినటువంటి భార్యలు లభించాలి. తండ్రి ఆర్తి అలా ఉంటుంది. కొడుక్కి ఏ వయసులో ఎప్పుడు ఏది కావాలో తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకే ఆ మాట ఆలోచించి ఆ కూర్చున్నటువంటి మంత్రులందరితో ఆ రోజున ఒక మాట అన్నాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు మహర్షి. కూర్చుని నా కుమారులకు యోగ్యమైనటువంటి పిల్లలు, నాకు కోడళ్ళు కాదగినవారు ఎక్కడున్నారో మీరు పరిశీలించి చెప్పండి అంటున్నాడు. ఆ మాట మాట్లాడుతున్నాడు, అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఒక్కసారి విశ్వామిత్రుడు సభలోకి వచ్చాడు. బ్రహ్మర్షి, అంతకుముందు కోపధారి, అందరినీ శపించేవాడు, భయపడిపోయి దశరథ మహారాజు గారు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులిచ్చి అడిగినా అడగకపోయినా ఒకటికి పది మాటలు అన్నాడు. మీకేం కావాలి చెప్పండి, చేసేస్తాను. ఏం కావాలి చెప్పండి, చేసేస్తాను. విశ్వామిత్రుడు ఒక్క మాట మాట్లాడలేదు. అనవసరంగా దశరథ మహారాజు గారే మాట్లాడేశాడు భయంతో. ఏమంటాడో నేను అన్నీ విని ఆయన అన్నాడు, నేను యజ్ఞం చేస్తున్నాను. అక్కడ మారీచ సుబాహులు అనేటటువంటి రాక్షసులు వచ్చి యజ్ఞధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కారు, అపారమైనటువంటి బలపరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళని సంహరించడానికి, యజ్ఞాన్ని రక్షించడానికి నీ పెద్ద కుమారుడైన రాముణ్ణి పంపన్నాడు. ఆ మాట విన్నాడంతే స్పృహ తప్పిపోయాడు. కొడుకుని విడిచిపెట్టలేడు. విపరీతమైనటువంటి ప్రేమ. దశరథ మహారాజు గారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. కొన్ని వేల సంవత్సరములు పిల్లలు లేనివాడు. మనకే మన కొడుకంటే అంత ప్రీతి ఉంటుందే. లేక అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి సుగుణాభిరాముడు అందులో వెడుతున్నది యజ్ఞ సంరక్షణకి. అంత పెద్ద పెద్ద రాక్షసులతో పోరాటం చేయడానికి ఇంత చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? అందుకే పాపం ఏడిచాడు. ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. 16 ఏళ్ళు కూడా లేవు, నా కొడుకు యుద్ధమేం చేస్తాడు? వద్దు 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 వద్దని ఏడిచాడు. అన్నీ విని విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చింది. అడగకుండానే వచ్చి వెంటపడ్డావు, నువ్వేం కావాలంటే అది ఇస్తానన్నానే ఇస్తానన్నానే. కానీ ఇప్పుడు నిజంగా ఇమ్మంటే ఇవ్వలేనంటున్నావు. ఇప్పుడు బ్రహ్మర్షి, అందుకే ఆయన శపించలేదు. మిథ్యాప్రతిజ్ఞ కాకుత్సహ సుఖీ భవ స్వాంధవ అన్నాడు. అన్నమాట నిలబెట్టుకోలేనివాడా దీర్ఘకాలం నీ బంధువులతో బతుకన్నాడు. ఇంకా అంతకన్నా కావలసి, అంతకన్నా అసహ్యకరమైన విషయం ఏముంటుంది? అప్పుడు లేచాడు వశిష్ట మహర్షి. బ్రహ్మర్షి మహానుభావుడు లేచి అన్నాడు, దశరథ మహారాజా, నీకేం తెలుసు విశ్వామిత్రుడి గురించి? నీకేం తెలియదు. విశ్వామిత్రుడే చెప్పాడు సభలో, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏ చే మే తపసి స్థితా అన్నాడు. దశరథ మహారాజా, నీకేం తెలుసు? నీ కొడుకంటే ప్రాకృత నరుడు నా కడుపున పుట్టాడనుకుంటున్నావు. రాముడెవరో మాకు తెలుసు, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. నాకే కాదు వశిష్ఠుడికి తెలుసు, వశిష్ఠుడికే కాదు ఈ సభలో ఉన్నటువంటి మహాతపశ్శక్తి సంపన్నులైన ఋషులకు తెలుసు. నాతో ఎందుకు పంపించాలో నీకు తెలియదు, అందుకని నువ్వు అంత బెంగపెట్టుకుంటున్నావు. సరే, నీ ఇష్టం నీది, నేను బలాత్కారం చేయనని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి అన్నాడు, ఏమనుకుంటున్నావు వశిష్ఠ మహర్షి అంటే ఆయన సామాన్యుడు కాడు. వశిష్ఠుడంటే రాశీభూతమైనటువంటి ధర్మము అక్కడ ప్రారంభమైంది. అసలు రాముణ్ణి చిక్కేశాడంతే మహానుభావుడు. ఆయన ఏష విగ్రహాం ధర్మ ఏష వీర్యవతాం వర, ఆయన లాంటి ధర్మాత్ముడు ఇక భూమండలంలో లేడు. అంత ధర్మశాస్త్రం తెలిసినవాడు, అంత ధర్మాచరణం చేసేవాడు విశ్వామిత్రుడంటే. అవన్నీ ఒకెత్తు, ఆయనతో సమానమైనటువంటి బుద్ధిమంతుడు ఈ కాలమునందు లేడు. ఆయనకి తెలిసినంత ధనుశ్శాస్త్రము, ఆయనకి వశవర్తులైనన్ని అస్త్రములు ఈ లోకంలో ఎవరి దగ్గర లేవు. ఎందుకు వచ్చాడో తెలుసా విశ్వామిత్రుడు? రాముణ్ణి పంపు, నీకు తెలుస్తుంది. విశ్వామిత్రుడితో వెళ్ళిన రాముడు ఒకెత్తు, తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఒకెత్తు. అంతటి అస్త్రశాస్త్ర విశారదుణ్ణి చేసి పంపిస్తాడు కాదు, లోపల వశిష్ఠుడికి తెలుసు రహస్యం. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసి పంపిస్తాడు, సీతారాముణ్ణి చేసి పంపిస్తాడు. కోడలు వస్తుందోయ్, నువ్వు కోడళ్ళ గురించి కదా విచారణ చేస్తున్నావు, ఎవరిని రాముడి పక్కకి చేర్చాలో విశ్వామిత్రుడికి తెలుసు. ఓ అమాయకుడా, ఆయన లాంటి మహితాత్ముడు లోకంలో లేడు.
పరమ సంతోషంగా పంపించబోయే అవకాశం నీ తలుపు తట్టిందన్నాడు. దశరథ మహారాజు గారు పరుగు పరుగున అంతఃపురంలోకి వెళ్ళాడు. పిల్లవాణ్ణి తీసుకొచ్చాడు. రాముడి వెంట లక్ష్మణస్వామి వస్తూ ఉంటాడు. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమా మృష్టమన్న ఉపానీతా పశ్యాతి వినా అంటారు మహర్షి. నిద్రపోవడం కానీ అన్నం తిండం కానీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రామచంద్రమూర్తి చెయ్యరు. ఇద్దరిది అంత అన్యోన్యమైనటువంటి అనుబంధం. అందుకని రాముడి వెంట లక్ష్మణుడు వచ్చాడు. ఇప్పుడు ఎంత అద్భుత ప్రయోగం చేశారంటే మహర్షి అన్నారు, సపుత్రమూర్ధినుపాగ్రాయ రామ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. ఏదో మనసులో బెంగ పెట్టుకుని కాదు, సప్రీతేనంతరాత్మన అంతరాత్మలో పరమ ప్రీతితో పరమ సంతోషంతో తన కొడుకైనటువంటి రాముణ్ణి దదౌ కుశికపుత్రాయ ఇచ్చేశాడంతే విశ్వామిత్రుడు. నా మహానుభావ నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా వినియోగించుకో అన్నాడంతే. విన్నాడు రామచంద్రమూర్తి, విన్నాడు లక్ష్మణస్వామి. సరయూ నదీ తీరంలో ఒకటిన్నర యోజనాల దూరం నడిచి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. వెనక్కి తిరిగి చూడలేదు, మనం ఇక్కడికి వెడుతున్నామని చెప్పలేదు. గురువుగారు వెడుతున్నారు అంతే, శిష్యుడు వెళ్ళిపోయాడంతే. గురువుగారి వెంట వెళ్ళిపోవడమే అదే జీవితానికి అభ్యున్నతి, ఇంకంతకన్నా అభ్యున్నతికి కారణం ఉండదు. గురువుగారి వెంట వెళ్ళడం కన్నా అభ్యున్నతి అసలు శాస్త్రంలో ఇంకొకటి లేదు. తరించడానికి ఈశ్వరుడిచ్చేటటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే గురువుగారి వెంట వెళ్ళడమే. ఇంకంతకన్నా ఏమిటంటే గురువుగారికి చేసిన ఉపచారం పరబ్రహ్మానికి చేసిన ఉపచారం. కాబట్టి ఇప్పుడు గురువు వెంట వెళ్ళిపోతున్నాడంతే రాముడు. వెళ్ళిపోతుంటే మహర్షి అన్నారు, పరమేశ్వరుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నడిచి వెళ్ళిపోతుంటే స్కందుడు విశాఖుడు వెనక నడిచి వెళుతుంటే ఎలా ఉంటుందో రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడిచి వెళ్ళిపోతుంటే అలా ఉంది. ఒకటిన్నర యోజనముల దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు గురువుగారు ఎంత దూరం నడవాలండి అని కానీ, గురువుగారు గురువుగారు ఎక్కడికి వెడుతున్నామండి అని కానీ, గురువుగారు ఆకలిస్తోందండి అని కానీ, గురువుగారు దాహమేస్తోందండి అని కానీ ఒక్క మాట పిల్లలిద్దరు అనలేదు. బాలరాముడు బాలలక్ష్మణుడు గురువుగారి మీద ఉన్న విశ్వాసం, తన తండ్రి పంపాడు వెళ్ళిపోయాడంతే. ఇద్దరూ వెళ్ళిపోతున్నారు. ఒకటిన్నర యోజనముల దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆగాడు విశ్వామిత్రుడు. వెనక్కి తిరిగి చూశాడు పిల్లలిద్దరిని. ఎంత మురిసిపోయాడో. ఒక గురువు దేనికి వశవర్తి అయిపోతాడంటే, దేనికి ప్రసన్నుడైపోతాడంటే శుశ్రూష చేత ప్రసన్నుడవుతాడు తప్ప గురువుకి ఏదిస్తే ప్రసన్నుడవుతాడు? గురువుగారికి ఏమిస్తాం? గురువుగారికి ఇవ్వడానికి ఆయన ఇప్పుడు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. ఆయనకి ఇది కావాలన్న కోరిక ఆయనకి ఏమి ఉండదు. లేనప్పుడు నువ్వేమిస్తే సంతోషిస్తాడు? ఏమి ఇవ్వడానికి ఉండదు. కానీ ఆ సమయానికి ఆయనకి ఏది కావాలో అది అందిపుచ్చుకుని ఉండేటటువంటి శిష్యుడు ఉంటాడే, వాడు అంతేవాసం అవుతాడు. ముందు వస్తువు గుర్తు రాదు, శిష్యుడు గుర్తొస్తాడు. వాడు ఉన్నాడా? వాడు ఉంటే చాలు, పని అయిపోతుంది నాకంటాడు. అంతటి అంతేవాసిత్వాన్ని ఏ శిష్యుడు పొందుతాడో, ఎవరు గురువుని సేవిస్తాడో, ఎవడు శుశ్రూష చేస్తాడో వాడి శుశ్రూషకి గురువు ప్రీతి చెందుతాడు. తనని ఎక్కడికి అని కూడా అడగకుండా తన మీద నమ్మకంతో అలా వచ్చేశాడంతే. ఇది చూసి ప్రసన్నుడైపోయాడు. వెనక్కి తిరిగాడు, చిరునవ్వు నవ్వాడు. రామా ఆచమన పాత్రతో నీళ్లు తెచ్చుకో అన్నాడు. గురువు తలుచుకుంటే ఏమివ్వలేడు. గృహాణవత్స సలిలం మాభుత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథ అన్నాడు. ఆచమనం చెయ్యి, ఇచ్చేస్తున్నాను నీకు బల అతిబల అని రెండు బాణముల యొక్క అస్త్రముల యొక్క సమూహములను ఉపదేశం చేస్తున్నాను మంత్రాల్ని. వాటి మీద బాణాలకు మీద అభిమంత్రణ చేసి నువ్వు విడిచిపెట్టచ్చు. అలా అభిమంత్రించి విడిచిపెడితే చాలు, అవి అస్త్రములై అవతల వాళ్ళని పడగొట్టేటట్టుగా ప్రవర్తిస్తాయి. కాబట్టి అటువంటి మంత్ర గ్రామాలంటే మంత్ర సమూహములను నీకు ఉపదేశం చేస్తున్నాను, కూర్చో అన్నాడు. అని నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిర్షంతి నైరుతాహ. అంటే రాముణ్ణి ఎంత బలవంతుడిగా మార్చేస్తున్నాడో చూడండి, గురువుగారి అనుగ్రహం. ఇది వశిష్ఠ మహర్షి చెప్పింది. అందుకే విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు అంతఃపుర ద్వారం దాటారంతే పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మోగే, ఆకాశంలో దేవతలు నృత్యం చేశారు. అంటే రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళడం రామాయణానికి పెద్ద మలుపు. ఎందుకని? విశ్వామిత్రుడితో వెళ్ళడం రాముడికి పెద్ద మలుపు ఎందుకో వశిష్ఠుడు చెప్పాడు. ఏమిటా మలుపు అంటే, ఏష విగ్రహవాం ధర్మ, రాశీభూతమైన ధర్మము విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడితో వెళ్ళడమే ధర్మశాస్త్రం చదవడం. విశ్వామిత్రుడి దగ్గర
కూర్చోవడం ధర్మం మీద అంత అనురక్తి వచ్చేస్తుంది ఇప్పుడు రాముడికి. అందుకని ఇప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, నేనిచ్చిన ఈ మంత్రముల వలన రామ నీకేం కలుగుతుందో తెలుసా? నశ్రమో, ఎంత యుద్ధం చేయి నీకు శ్రమ కలగదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. రూపస్య విపర్యయ, నీకు రూపం మారిపోవడం, రంగు మారిపోవడం, తేజస్సు క్షీణించడం ఇటువంటి ఉండవు. అన్నిటినీ మించి నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిర్షంతి నైరుతాహ, నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ, నువ్వు ప్రమత్తులవై ఉన్నప్పుడు కానీ, పరాకుగా ఉన్నప్పుడు కానీ రాక్షసులు నిన్ను నిర్జించలేరు. అలా నిర్జించకుండా ఎప్పుడూ నీకు రక్షణ వలయంలా తిరిగేటట్టుగా ఈ మంత్ర సమూహములను నీకు ఉపదేశం చేసేస్తున్నానన్నాడు. ఎన్ని అస్త్రములను ప్రదానం చేసేసాడు మహానుభావుడు, ఒకటి రెండు కాదు, అసలు వాటి పేర్లు జరుగుతుంటే చాలు, అంత మురిపెంగా ఉంటుంది. అన్ని అస్త్రాలన్నింటినీ ఉపదేశం చేసేసాడు. ఎంతటి బలవంతుడైపోయాడు రాముడు, దుర్నిరీక్షుడైపోయాడంతే. ఎంతసేపట్లో? ఒక్కరోజు వ్యవధిలో విశ్వామిత్రుని యొక్క అనుగ్రహం చేత రాముడు అంతటి ధర్మతత్పరుడయ్యాడు. కేవలం ఏదో మంత్రాలు ఇవ్వడం ఒక్కటే కాదు, సరయూ నదీ తీరంలో పడుకుని నిద్రపోతున్నాడు, గురువుగారితో వెళ్ళడం అంటే అంత సంతోషంట రాముడికి. ఎక్కడ పడుకున్నాడే, అంతఃపురంలో కాదు, ఏదో అన్ని రకాలైనటువంటి అక్కడ సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశం కాదు, సరయూ నదీ తీరంలో ఇసుక మీద విశ్వామిత్రుడు చోట పడుకున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ పడుకున్నారు. తెల్లవారుతోంది, సూర్యోదయం అయిపోతుంది. ఇంకా విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేశాడు, మహాస్వామి గారు తెల్లవారుదామున 3 గంటలకి అనుష్ఠానం పూర్తి చేసుకుని నడిచిలిపోయినట్టు గబగబా లేచాడు, స్నానం చేసేసాడు, అనుష్ఠానం అంతా చేసేసుకున్నాడు. రాముడి దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్పగా పిలుస్తాడో, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్తూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. రామ, ఓ కౌసల్య యొక్క ముద్దుల కుమారుడా, ఎందుకని అంతఃపురంలో ఎప్పుడూ అమ్మ పక్కన పడుకుని అమ్మ నిద్రలేపితే లేచేటటువంటి స్వభావం ఉన్నవాడా? ఎప్పుడూ ఈ నిద్రలేపేటటువంటి అదృష్టాన్ని ఇప్పటి వరకు కౌసల్యామాత పొందింది, ఇవాళ నాకు పట్టింది ఆ భాగ్యం. పరబ్రహ్మము నరుడిగా నడుస్తుంటే అందరూ సుప్రభాతం పాడతారు, నేను లేపుతున్నాను నిజంగా సుప్రభాతం పలికి, ఇది నా భాగ్యం అనుకున్నాడు. కానీ తాను గురువుగా ఉన్నాడు, రాముడు శిష్యుడిగా ఉన్నాడు. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే, నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా నిద్రలేపకూడదు. ఆ చెప్పేటటువంటి కారణం ఏ లౌకికమైన కారణము అయి ఉండకూడదు. రామాయణము కేవలము ధర్మశాస్త్రము. అటువంటి రామాయణంలో రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్రలేపితే కారణం లేకుండా ఎలా లేపుతాడు? ఎందుచేత అంటే, ఒక వ్యక్తి సుషుప్తిలో ఉన్నాడనుకోండి, ఆయన 3 అవస్థలను అధిగమించి 4వ అవస్థలో ఉన్నట్టు. అటువంటి 4వ అవస్థలో గాఢ సుషుప్తిలో ఉన్నవాడు సమాధిలో ఉన్నవాడితో సమానం. అటువంటి వాణ్ణి నిద్రలేపాలంటే కేవలం భగవత్ సంబంధం చెప్తే తప్ప లేపకూడదు. అలా లేపితే లేనిపోని పాపం వస్తుంది. అందుకే దుర్వాసో మహర్షిని కారణం చెప్పి సంధ్యావందనానికి భార్య లేపినా సరే కోపం వచ్చి ఆయన నువ్వు కదలీ వృక్షం కావాలని చెప్పించాడు భార్యని, అరటి చెట్టు వైపు పుడతావని. కాబట్టి కారణం చెప్తున్నాడు. ఎంత ధర్మమో చూడండి. కౌసల్యాతు ప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తుల కర్తవ్యం దైవమాహ్నికం. ఇప్పుడు నీ కర్తవ్యం దైవాన్ని ఆరాధించాలి. కర్తవ్యం, నువ్వు చెయ్యవలసిన పని, ఇది నీ చెప్పవలసిన మాట. నువ్వు చెయ్యకపోతే నే బెంగపెట్టుకొని మళ్ళీ చెప్తాను, ఎవడు చెయ్యవలసింది వాడు చెయ్యాలి, నువ్వు చెయ్యిపోతే నేను ఏడవను. నా కర్తవ్యంగా నేను చెప్తున్నాను, నీ కర్తవ్యంగా నువ్వు చెయ్యాలి. కాబట్టి కర్తవ్యం దైవమాన్మికం, కర్తవ్యతానిష్ట, అది శాంతికారకం. కాబట్టి ఈ మాట చెప్పాడు. అంతే, గురువుగారు చెప్పాక ఇంకా రాముడు లేచాడు, సంధ్యావందనం చేశాడు, ఇవన్నీ చెప్పాలా? అక్కర్లేదు, చేసేసాడు అంతే రాముడు. ఎంత నిజంగా ధర్మానికి రాశీభూతమైన వాడు విశ్వామిత్రుడు. ఆయన దగ్గర ధర్మమునంద అంత అనురక్తి పొందినటువంటి వాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. ఇద్దరూ బయలుదేరి వెడుతున్నారు. తాటక కనబడింది. ఆ తాటక యొక్క జీవితం అంతా చెప్పి, ఆమె ఎందుకు అటువంటి రాక్షసి అయిపోయిందో చెప్పి, ఈ తాటకి వలన అనేక మంది ఋషులు బాధపడుతున్నారు. ఎందరినో భక్షించేసింది, ఈ ప్రాంతంలో ఎవరు నివాసం ఉండకుండా చేసేస్తోంది. కాబట్టి బాణప్రయోగం చేయి, చేసి తాటకా సంహారం చేయి అన్నాడు.
రాముడు వెంటనే బాణం తీయలేదని అనుమానం వచ్చిందో, లేకపోతే ఆడదాన్ని చంపడమా అని అనుమానపడుతున్నాడు, ధర్మం గురించి ఏమైనా కొంచెం ఆలోచనలో పడ్డాడా అనుకున్నాడు. విశ్వామిత్రుడు వెంటనే అన్నాడు, నృశంసం నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సత రాజ్యభార నియుక్తానాం యేషధర్మ సనాతన. ఆయన వెంటనే కర్తవ్యం రక్షతా సత, ఎక్కడైనా కర్తవ్యం అన్న మాటే వాడతారు, కర్తవ్యం రక్షతా సత, సత్పురుషుడైనటువంటి రాజు నాలుగు వర్ణములలో ఉన్నటువంటి ప్రజలను కాపాడడం కోసం ఎప్పుడూ కూడా నృశంసం నృశంసం వా, దాని వలన తనకి అపవాదు వచ్చిన, ఆ పని చేయడం వల్ల పాపం కలిగిన, తాను రాజ్యమును పరిపాలించవలసినటువంటి వాడు కాబట్టి ఎంత మాత్రము ఆలోచించకుండా ప్రజారక్షణ కొరకు ఇటువంటి రాక్షసులను సంహరించవలసినదే. రామా ఎందుకు చంపాలో తెలుసా, ఈమె ధర్మాన్ని తప్పింది, ధర్మము తప్పిన వాళ్ళని సంహరించడం నీ కర్తవ్యం, ఇదే వాలి సంహారం వరకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు నూరి పోషేశాడంతే ధర్మానురక్తిని, ధర్మం తప్పిన స్త్రీ ఉపేక్షించకు రామా, వేయి బాణం అన్నాడు. రాముడు అన్నాడు వెనక్కి తిరిగి, ఇది ధర్మం అంటే, ఎటువంటి గురువు దగ్గర తిరిగాడో అటువంటి ధర్మం. రాముడికి ఎంత ప్రీతో ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య. నేను వేసేస్తాను బాణం, చంపేస్తాను ఈ తాటకని, ఎందుకు చంపుతానో తెలుసా, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. గోవులు బ్రాహ్మణులు రక్షింపబడాలి, లోకమంతటికీ ఉపద్రవం వచ్చినా గో ఒక్కటి ఉంటే ఆ గోమయంతో భూమిని శుద్ధి చేసి ఆ గోమూత్రాన్ని గోమయాన్ని వాడి పంచ గవ్యాల్ని వాడి అక్కడ యజ్ఞం చేసి మంత్రం తెలుసున్న బ్రాహ్మణుడు ఉంటే దేవతలు ప్రీతి పొందేట్టుగా చేసి మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలడు. మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలిగిన గోబ్రాహ్మణుల్నే ఈ తాటక వధించేస్తోంది, కాబట్టి ఈ తాటక ఉండడానికి వీలు లేదు. ఒక పని చేసేటప్పుడు ఎంత ఆలోచన ఉంటుందో, ఆ ఆలోచన ఎంత శాస్త్రీయమైనదై ఉంటుందో, వేదంలో చెప్పబడిన ప్రమాణాన్ని ఎలా స్వీకరించి ఒక కార్యాన్ని చేస్తాడో, బుద్ధి ఎంత నిశ్చయాత్మకంగా ఉంటుందో. మీకు ఈ రాబోయే రెండు రోజుల్లో నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. రాముడు ఒక పని ఇందుకు చెయ్యాలి అన్న, ఇందుకు చెయ్యకూడదు అన్న, నువ్వు తప్పు చేశావు అన్న, నువ్వు తప్పు చెయ్యలేదన్న శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిశ్చయం చేసి చూపిస్తాడు. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయత తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముచ్యత పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి వచనం కర్తుముచ్యత. నేను చంపేస్తాను తాటకని, ఎందుకు చంపుతానో తెలుసా, మా నాన్నగారి మాట కారణం చేత చంపేస్తాను. పుత్రుడిగా నా ధర్మం నాన్నగారి మాట పాటించడం. మా నాన్నగారు దదౌ కుశిక పిత్రాయాస ప్రీతే నంతరాత్మన, మీతో నన్ను పంపించారు, పంపించినప్పుడు అన్యాపదేశం ప్రకటనంగా చెప్పక్కర్లేదు, మీరు ఏం చెప్తే అది చేయమన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయకపోతే మా నాన్నగారు చెప్పిన పని నేను చెయ్యనట్టు, పుత్రుడిగా నా ధర్మం పోతుంది. తండ్రి మాట వినడం పుత్రుడి ధర్మం కాబట్టి మా నాన్నగారు చెప్పిన మాట నిలబెట్టడానికి చంపేస్తాను. రెండు, మహాపురుషుడవు గురువువి, మీరు చెప్పారు కాబట్టి మీ మాట అతిక్రమించేటటువంటి సందర్భమే లేదు, చంపేస్తాను. మరి చంపడానికి నాకేమిటి ఆలోచన, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, దేశము యొక్క సుఖం కోసం గోబ్రాహ్మణ హితం కోసం చంపేస్తాను. వేదం చెప్పింది కాబట్టి వీళ్ళని రక్షించడం క్షత్రియ కర్తవ్యం కాబట్టి బాణాన్ని విడిచిపెడుతున్నానన్నాడు. చిన్న పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తి ఎందు అంతటి ధర్మానురక్తి, కొట్టేశాడంతే తాటక, తాటకా సంహారం అయిపోయింది. మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టి నూరు యోజనముల అవతల పడిపోయేటట్టు చేశాడు, సుబాహువుని చంపేశాడు. ఇన్ని ఇంతమందిని చంపిన తర్వాత దేవతలు కూడా కీర్తించారు, ఋషులందరూ పొంగిపోయారు, యజ్ఞం పూర్తయిపోయింది. మరునాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఒక్క మాట మాట్లాడలేదు విశ్వామిత్రుడు, అలా కూర్చొనున్నాడు. ఒక గురువు అంటే ఏమిటో, శిష్యుడి యొక్క ప్రవర్తన పరిశీలించడం అంటే ఏమిటో, శిష్యుడి యందు వినయం నిలబడిందా అహంకారం ప్రబలుతోందా చూడడం అంటే ఏమిటో విశ్వామిత్రుణ్ణి చూడాలి నిజంగా. ఒక్క మాట మాట్లాడాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు, లోపల అతిశయం ఉందనుకోండి, మేమే చంపాం ఇప్పుడు రాక్షసుల్ని, పెద్ద గురువుగారు ఏముంది, గురువుగారి యజ్ఞం మేము రక్షించామనుకున్నారనుకోండి, వచ్చేసిందంతే అహంకారం.
గురువుగారి యజ్ఞం మేము రక్షించామా? గురువుగారు తనకి మంత్రాలు ఇచ్చి గురువుగారి యజ్ఞాన్ని రక్షించడానికి గురువుగారు వాళ్ళని తన ఉపకరణాలుగా స్వీకరించి వాళ్ళకి కీర్తి గురువుగారు కట్టబెట్టారా? గురువుగారి కీర్తి కట్టబెట్టాడు. ఇది అర్థం చేసుకున్న నాడు నా ఈ అస్త్రాలకి, విజ్ఞానానికి, ధర్మానికి, యశస్సుకి ఆ గురువు కారణమైన పరబ్రహ్మం. అప్పుడు ఎంత చేతులు ఉంచుకుని చేతులు కట్టుకునించోవాలి. వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు చేతులు కొట్టుకుని తల ఉంచి ఇమౌస్మమునిషార్తూల కింకరౌ సముపస్థితౌ అజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటారు. మహానుభావ, మేమిద్దరం రామలక్ష్మణులం, మీ కింకరులు. కింకరుడంటే ఈ పని చేస్తేనే సంతోషం, ఈ పని చేయకపోతే సంతోషం అని ఉండదు. ఏదో గురువుగారి బట్టలు మాత్రమే మడతెడతామండి, లేకపోతే గురువుగారి పెట్టు ఒకటే పట్టుకుంటామని ఉండదు. గురువుగారి చెప్పులు పట్టుకోవడం దగ్గర నుంచి ఏ పని గురువుగారికి చేసి పెట్టినా మా జన్మ సార్థక్యమే చాలు. కింకరం సముపస్థితవు, మేము మీ కింకరులం గురువుగారు. ఆజ్ఞాపయ యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. ఎప్పటికీ మేము మీ కింకరులం, మీరు మా యజమాని, మీరు అలా ఆజ్ఞాపించాలి, మేము అవధరించాలి. అంతేకాని స్వతంత్ర బుద్ధితో ప్రవర్తిస్తాననుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు గురువుగారు. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరమామకి, శాసించండి గురువుగారు. ఇది రాముడంటే, ఇది రాముడి ధర్మం అంటే, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపిస్తాడు. శ్రీరామాయణం బ్రతికి ఉన్నంతకాలం, శ్రీరామాయణం చదివినంతకాలం, శ్రీరామాయణ ప్రవచనాలు జరిగినంతకాలం లోకంలో ధర్మం నిలబడుతుంది, మానవత్వం నిలబడుతుంది. ఎప్పుడు రామాయణ ప్రవచనం ఆగిపోతుందో, ఎప్పుడు రామాయణం ఆదరింపబడదో, ఎప్పుడు రామాయణం చదవరో, అప్పుడు మనుష్యత్వం చచ్చిపోతుంది. అందుకే రామాయణం జీవధార, ఆది కావ్యం. రామాయణం ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలి. రామచంద్రమూర్తి ధర్మమూర్తి, ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణం ఎందుకు చదువుకోవాలో, ఆ ధర్మం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అటువంటి రాముడు ఎక్కడా ధర్మం తప్పడు. విశ్వామిత్రుడు ధర్మం అంటే ఏమిటో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అంత అద్భుతంగా నిరూపణం చేసి చూపిస్తూ ఉంటాడు. ఇద్దరిద్దరే ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ గురువు ఆ శిష్యుడిని అలా చెక్కాడు మహానుభావుడు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఎక్కడున్నది అంటే, వాళ్ళిద్దరూ కలిసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాడు, ఒక్కొక్క కథ చెప్తాడు. ఒక్కొక్క కథ చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి తీర్పుని రాముడితో మాట్లాడతాడు. మాట్లాడి ప్రధానమైన మాట రాముడితో చెప్తాడు. అది వింటాడు రాముడు. కాసేపు కళ్ళు మూసుకుని దాని గురించి అలా వింటాడు. మీరు చదవాలి రామాయణం బాలకాండ. విశ్వామిత్రుడు అంటాడు, అప్పటికి రాముడికి లక్ష్మణుడికి ఒళ్ళు తెలియదు. విశ్వామిత్రుడు చుట్టూ కూర్చుంటారు. ఆయన అద్భుతంగా చెప్తాడు ఒక విశేషాన్ని. రాముడు చీకటి పడిపోయిందని కూడా గుర్తించకుండా వింటాడు. అంతసేపు విన్న తర్వాత రాముడు అంటాడు, విశ్వామిత్రుడు అంటాడు, నాయన రామ బాగా చీకటి పడిపోయింది. అరణ్యంలో క్రూర మృగాల యొక్క కూతలు వినపడుతున్నాయి. అదిగో పక్షులు ఎక్కడా అరవట్లేదు, తమ గోళ్లకు తాము చేరిపోయి ఎక్కడా ఏవీ సంచరిస్తున్నట్లు కనపట్టలేదు. ఉగ్రభూతములన్నీ మేల్కొన్నాయి. ఇది మనుష్యులు విశ్రాంతి తీసుకోవలసినటువంటి కాలం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మళ్ళీ రేపు పొద్దున్న యథోచితమైనటువంటి కర్మ చేయుట కొరకు కాలమును అనుసరించి ప్రవర్తించాలి. అంటే రాత్రి ఆలస్యంగా పడుకుని పొద్దున్న ఆలస్యంగా లేవడం కాదు, కాబట్టి తొందరగా పడుకోవాలి. రామా ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో అంటాడు. అసలు నిజంగా ఆయన మాట్లాడుతుంటే తెల్లబోయిన రాముడు వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటాడు కానీ రాముల్లో విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలే తిరుగుతుంటాయి. అవి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కేశాయి. అసలు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డడు తన సొంతంగా నిర్ణయం చేసుకుని వివాహం చేసుకోవచ్చా? తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్ల కానీ, తల్లిదండ్రుల మాట వినకుండా మగపిల్లవాడు కానీ వివాహం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉందా? అలా చేసుకోవచ్చా అన్నదానికి ఒకనకొకప్పుడు కుశనాభోపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తాడు విశ్వామిత్రుడు. 3 రోజుల్లో నేను ఏం చెప్తాను? ఇదో తోచిన కాడికి ఓ మాట చెప్తూ ఉండడం అంతే. అందులో కుశనాభుడికి 60 మంది సంతానం. వాళ్ళు గొప్ప అందగత్యలు. వాళ్ళు వేణువులు ఊదుతూ, మృదంగాలు వాయిస్తూ, నృత్యం చేస్తూ ప్రదోష వేళలో ఉద్యానవనంలో తిరుగుతున్నారు. వాయువు వాళ్ళ యొక్క అందచందాలు చూశాడు.
మీరు మనుష్య కాంతలు, మీ అందచందాలు ఇలా ఉండవు, కాలగతి ఎందు జర్జరీభూతమైపోతాయి, మీ అందం పోతుంది. అందుకే మీ అందరూ నాకు పత్నులు కండి. అందరూ నాకు పత్నులైతే మీరు నిత్యం యవ్వనంలో ఉండేటట్టు, ఎప్పుడూ అందంగా ఉండేటట్టు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటకి నిజానికి వాళ్ళు ఎంతో సంతోషించి వాయువుకి భార్యలమవుతున్నాం మేము, తర్వాత వెళ్ళి చెప్తే మాత్రం నాన్నగారు సంతోషించారేమిటి, అందులో మనుష్యులు పొందేటటువంటి అవస్థకి అతీతమైన స్థితిని పొందుతున్నాం, ఇక మా అందచందాలు పోవు, మా యవ్వనం పోదు అని సంతోషించి వాయువుని గంధర్వ వివాహం చేసుకోవచ్చు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కుతున్న కథ. ఆ కుశనాభుడి యొక్క కుమార్తెలు అన్నారు, ఏమయ్యా మేము మనుష్య కాంతలం, మాకు తండ్రి, మాకు దైవం, మా ప్రభువు, మాకన్నీ ఎవరో తెలుసా, మా నాన్నగారు. మా నాన్నగారు మమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, పోషించారు. మా నాన్నగారికి తెలియకుండా మేము వివాహం చేసుకుంటే మేము ఆయన గుండెల్లో ముళ్ళు. మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన ఏడుస్తాడు, మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఆయన తనంత తానుగా ఎంత కీర్తివంతుడైనా అటువంటి కూతురికి తండ్రి అన్న అపకీర్తి మిగిలిపోతుంది. మేము కాదు నిన్ను వరించడం, మమ్మల్ని నీకు భార్యల్ని చేసుకోవాలనుకుంటే మా తండ్రిని వచ్చి అడుగు. మా తండ్రి, మీరు ఆయనకి భార్యలు కండి అంటే మేమందరం నీ భార్యలం అవుతాం. అసలు మేము కాదు, ఈ లోకమునందు, ఈ మర్త్యలోకంలో, ఈ భూలోకంలో, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో ప్రభు పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఎప్పుడూ కూడా ఆడపిల్ల తన భర్తని తానే నిర్ణయించుకొని తండ్రికి చెప్పకుండా వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక. అంటే వాయువు వాళ్ళ మీద ఆగ్రహించి వాళ్ళ శరీరాలలో అక్కడక్కడా తిరిగి అక్కడక్కడా తిరగక వాళ్ళ శరీరానికి గూని వచ్చేటట్టు వంకర టింకర్లు చేశాడు. వాళ్ళందరూ వచ్చి సభామంటపంలో పడిపోయారు. తండ్రి చూసి అన్నాడు, అమ్మా ఇంత అందగత్తెలే, ఎందుకమ్మా ఇలా పడిపోయారు, ఏ తప్పు జరిగిందమ్మా మీ వల్ల అన్నాడు. వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము తప్పు చేయలేదు నాన్నగారు, మేము ధర్మానికి కట్టుబడ్డాం, మేము ధర్మానికి కట్టుబడి వాయుదేవుడితో ఈ మాట అంటే అంతటి మహానుభావుడు మా పట్ల అపచారం చేసి మాలో వంకరటింకరగా ప్రవర్తించి మా శరీరములు గూని వచ్చేటట్టు కదలలేకుండా అయ్యేట్టు వంకరలు తిరిగేటట్టు చేశాడు. నాన్నగారు నడవలేక పడిపోయామన్నారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు ప్రతిశాపం ఇవ్వకపోయారా వాయువుకు అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము కూడా శాపం ఇవ్వగలం, మా దగ్గర తపశ్శక్తి ఉంది, కానీ మేము ఎందుకు శాపం ఇవ్వలేదో తెలుసా నాన్నగారు, క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశః, క్షమాధర్మం, క్షమయావిష్టితం జగత్. తండ్రి అంటాడు, నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఎంతో అవసరం నాన్నగారు, ఒక పురుషుడికి శాంతిస్థానం ఆడపిల్ల, తల్లిదండ్రుల కీర్తికి కారణం ఆడపిల్ల, ఒక ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం దొరికిందంటే ఆడపిల్ల, ఒక ఆడపిల్ల వల్ల మామగారికి కీర్తి, నా కోడలు ఇటువంటిదని, అయ్యా మీ కోడలు ఎంత మంచిదండి అని ఒక పెద్ద ఆయన అన్నాడంటే ఆ వంశానికి పట్టాభిషేకం జరిగినట్టు. నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఉండాలి, వాయువు తప్పు చేశాడని మేము కూడా తొందరపడిపోయి శాపం ఇచ్చేస్తే మా యొక్క తపస్సు పోతుంది, రెండు మా క్షమాగుణం ఏమైపోయినట్టు, ఓర్పు పట్టాను నాన్నగారు మేము శపించలేదన్నారు. తండ్రి మురిసిపోయన్నాడు, అమ్మా క్షమాదానం, అసలు మనుష్యుడన్నవాడు చెయ్యగలిగిన గొప్ప దానం ఏమిటో తెలుసా, ఓర్పే. ఓర్పుని మించిన దానం లేదమ్మా, క్షమాదానం, క్షమా యజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. ఓర్పుని మించిన యజ్ఞం లేదమ్మా, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హిపుత్రికాహ. సత్యం అంటే ఇంకొకటి లేదమ్మా, పరమేశ్వరుడు అంటే ఓర్పే, ఓర్పే సత్యము. ఆ ఓర్పుని కలిగి ఉండడం అంత తేలిక విషయం కాదమ్మా. క్షమాయజ్ఞం, క్షమయే యజ్ఞము, క్షమాధర్మం, క్షమయే ధర్మము, దానిని మించిన ధర్మం లేదు. అమ్మా ఇంకొక మాట చెప్పనా, క్షమయావిష్టితం జగత్. అసలు ఈ లోకమంతా ఎక్కడుందో తెలుసా, ఓర్పులో ఉందమ్మా.
అమ్మ బిడ్డల్ని కండంలో ఓర్పు ఉంది, పిల్లల్ని పెంచడంలో ఓర్పు ఉంది, తండ్రి భరించడంలో ఓర్పు ఉంది, భార్యని భర్త భరించడంలో ఓర్పు ఉంది, భర్తని భార్య భరించడంలో ఓర్పు ఉంది. తపశ్శక్తి ఉన్నవాడు లేని వాళ్ళ అమాయకత్వాన్ని క్షమించడంలో ఓర్పు ఉంది. శక్తి ఉన్నవాళ్ళందరూ తనకన్నా తక్కువ వాళ్ళని చూసి ఓర్పు కోల్పోయి శాపాలిస్తే ఈ భూమి నిలబడదమ్మా, నీలాంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నానమ్మా అన్నాడు. తర్వాత ఈ 60 మందిని కూడా మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వాడికి కన్యాదానం చేశాడు. అత్తగారు పుచ్చుకుంది, పుచ్చుకుని వాళ్ళందరినీ ఆయన పాణిగ్రహణం చేస్తుంటే ఆ తపశ్శక్తి సంపన్నునకిచ్చి ఆ దానం చేసినప్పుడు ఆయన చెయ్యి తగలగానే మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి వాళ్ళ సౌందర్య స్వరూపాలు వాళ్ళకు వచ్చేసాయి. ఈ కథ చెప్తాడు విశ్వామిత్రుడు, రామా చాలా ఆలస్యం అయిపోయిందో, ఆ కుశనాభుడు పరిపాలించినటువంటి భూభాగంలోకి వచ్చాం మనం. ఇదే కుశనాభుడి యొక్క బిడ్డలు ఆ తరువాతి కాలంలో రాజ్యాన్ని విభాగం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ పట్టణంలోనే ఉన్నాం, ఇదిగో ఆ నదీ తీరంలో ఉన్నాం. రామా చీకటి పడిపోయింది, పడుకోవాలి కదూ, పిల్లలు మీరు విశ్రమించండి అంటాడు. పడుకుంటాడు రాముడు, కానీ ఈ మాటలు తిరుగుతుంటాయి ఆయన చెవుల్లో, క్షమాధర్మం, క్షమాసత్యం, క్షమాయజ్ఞం. ఈ మాటలు రామచంద్రమూర్తిని చెక్కే. అందుకే రామాయణంలో ఓర్పుకి రాముడు మారుపేరయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మం అంతా అంటే, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలంతా అంటే, గురువుగారి దగ్గర కూర్చుని వినడంలో, గురువుగారు చెప్పిన మాటల్ని పట్టుకోవడంలో వచ్చాయి మహానుభావుడికి. గౌతమ మహర్షి ఉపాఖ్యానం చెప్తాడు, ఇక్కడే అహల్య ఉండేది, ఏమీ దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి దాపరికం లేకుండా చెప్పేశాడు మహానుభావుణ్ణి. చతుర్ముఖ బ్రహ్మగారు తయారు చేశారు అహల్యని. ఈ ప్రపంచంలో ఎంతటి సౌందర్యవంతమైన వస్తువులున్నాయో అన్నిటిలోంచి కొంత కొంత సౌందర్యాన్ని తీసి ఇంకా ఇంతకన్నా అందమైన స్త్రీ ఉండకూడదు అని సృష్టించాడు. తీరా సృష్టించగానే అందరికన్నా ఆమె మీద పడింది. అందరికన్నా ఆమె మీద పడితే ఆయనకు ఆ పిల్లను ఎక్కడుంచాలో భయం వేసింది. ఆడపిల్ల ఇంతమంది కన్నా పిల్ల మీద పడింది. మనసు కదలని వాడు జితేంద్రుడు తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి గౌతమ మహర్షిని పిలిచి, ఈ పిల్లని నీ వద్ద ఉంచన్నాడు. ఆ పిల్లని తన ఆశ్రమంలో ఉంచాడు. గౌతముడి యొక్క తపశ్శక్తి అంటే అటువంటిది. ఆయన తపశ్శక్తి ఉండగా ఆశ్రమంలోకి వెళ్ళడమే, ఎవరూ వెళ్ళలేకపోయారు. ఆ పిల్లకి యుక్త వయస్సు వచ్చింది. గౌతముడు తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చేశాడు, ఈ పిల్లని నీకు అప్పజెప్పేస్తున్నాను తండ్రివి, నువ్వు సృష్టించావు, అపారమైన సౌందర్య రాశి, ఎవరికి ఇస్తావో ఇచ్చుకోమన్నాడు. రామాయణంలో అహల్య ఉత్పత్తి గురించి లేదు, నేను అనుసంధానం చేస్తున్నాను. తీరా తీసుకొచ్చి ఇచ్చిన తరువాత దేవేంద్రుడితో కలిపి అందరూ వచ్చి నిలబడ్డారు. ఆ పిల్ల మాకు కావాలంటే మాకు కావాలని తండ్రి ఆడపిల్ల హృదయం తెలుసుకోవడంలో చిన్న పొరపాటు చేశాడు. ఆమెకి దేవేంద్రుణ్ణి చూసి ఆయన వైభవం చూసి అనురక్తి కలిగింది. కానీ తండ్రి అనుకున్నాడు, ఈ పిల్లని పొందడానికి అర్హుడు ఇంతటి తేజస్సంపన్నుడైన గౌతముడే అని గౌతముడికిచ్చి వివాహం చేశాడు. తండ్రి మాట కాదనలేక వివాహం చేసుకుంది. కానీ ఇంద్రుడి మీద మనసు ఉండిపోయింది. ఉండిపోయిన కారణం చేత ఒక రాత్రి ఇంద్రుడు గౌతమ మహర్షి లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే వచ్చినవాడు గౌతముడు కాడని తెలుసు, వచ్చినవాడు ఇంద్రుడే అని తెలుసు. తెలిసి కూడా ఇంద్రుడితో సంగమించింది అహల్య. నేను చెప్పట్లేదు, రామాయణంలో బాలకాండలో మహర్షి స్పష్టంగా చెప్పారు, ఆయనే చెప్పారు. ఆమె సంగమ సుఖాన్ని అనుభవించింది. మళ్ళీ గౌతమ మహర్షి వెనక్కి వచ్చేస్తారు, తను కోడి రూపంలో కూశాడు, అవలేదు ఇంకా తెల్లవారుజాము వేళని, వెనక్కి వస్తాడని భయపడి గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆమెతో పైగా అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి అన్నాడు. అందమైనటువంటి పిరుదులు కలదానా, నేను నీ వలన సుఖాన్ని అనుభవించానన్నాడు. ఆవిడంది తొందరగా వెళ్ళిపో, నా భర్త వచ్చేసే సమయం అయిపోయిందండి. ఆయన వెళ్ళిపోతున్నాడు, గౌతముడు వచ్చాడు, స్నానం చేసి తడిబట్టలతో తిరిగి వచ్చాడు. చూశాడు ఎవరు దేని వలన ధర్మం తప్పారో అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. కామం అదుపు తప్పిపోయింది కాబట్టి, అదుపు తప్పిన కామానికి కారణం నీ పురుషాంగం కాబట్టి ఆ పురుషాంగము నేలబడిపోవుగాక, నీ వృషణములు నేల రాలిపోతాయన్నాడు. ఆయన శక్తి పెరిగిపోతోంది, గౌతముడని దేవతా కార్యానికి వెళ్ళాను, మీరు నన్ను అనుగ్రహించండి. పితృదేవతలు మేక వృషణములను ఇంద్రుడికి అమర్చారు.
కాబట్టి ఇప్పటికీ మేక వృషణములు పూర్వం పితృదేవతలకు పెట్టేవారు తద్దినాల్లో, ఇతర యుగాల్లో, ఇప్పుడు కాదు. కానీ అప్పటి నుంచి మేక వృషణములు పెట్టడం మానేశారు, ఎందుకంటే ఇంద్రుడికి అమర్చారు కాబట్టి. అహల్యని పిలిచి ఒక మాట అన్నాడు, తిన్న అన్నంలో రజోగుణం పెరిగింది, ఇంద్రుని యందు మనసు ఉండిపోయింది నీకు. నీ మనసు మళ్ళీ స్వస్థత కలగడానికి, భర్త యందు అనురక్తి కలగడానికి, గృహస్థాశ్రమంలో ఒక పతివ్రత భర్తని ఎలా ఉపాసన చెయ్యాలో నీ మనసు అలా నిలబడడానికి, నీ మనసుకు కలిగిన కామం విరిగిపోవడానికి, చేసిన పాపం ప్రక్షాళన కావడానికి, నువ్వు వాయువుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఆశ్రమంలో ధూళి చేత కప్పబడి పడిపో ఉండేది ఒకగాక అన్నాడు. పాషాణమైపోమని ఆయన చెప్పలేదు, పడిపోయింది అహల్య. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. వాయువుని భక్షిస్తావు, నిరాహార ఆహారం తినడం వల్ల కదా నీకు రజోగుణం వచ్చింది, ఆహారం ఉండదు. తప్యంతి తపస్సు చేస్తావు, భస్మశాయిని బూది కప్పేస్తుంది. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన శరీరం మీద గాలి నీకు తగిలి ఆయన పాద పరాగము చేత మళ్ళీ నీకు చైతన్యం ఆవహించి బహిస్పర్శ వస్తుంది, అప్పుడు లేస్తావు అన్నాడు. వచ్చాడు రామచంద్రమూర్తి, రాణి వచ్చాడు, అహల్య మళ్ళీ పైకి లేచింది. ఇక ఆమె ఎందు దోషం లేదు, మహాపతివ్రత తల్లి, ఆమె పేరు చెప్తే పాపాలు పోతాయి. అప్పుడు గౌతముడు గబగబా వచ్చాడు, తన భార్య నీలుకున్నాడు. తన వలన శాప విమోచనమైందని అహల్య తనకి నమస్కరించాలని రాముడు చూడలేదు. మహాపతివ్రత తాను నమస్కరించాలి, రాముడు ముందు అహల్య కాళ్ళ మీద పడ్డాడు. నరుడిగా బ్రహ్మచారిగా అటువంటి మహాపతివ్రతకి తాను నమస్కరించాలి, విష్ణు భగవానుడిగా అయితే ఆమె తనకి నమస్కరించాలి. నరుడు కనుక తాను నమస్కరించాడు కాళ్ళ మీద పడి, ఇది రామాయణం అంటే, ఇది రాముడి ధర్మం అంటే. అటువంటి ఉత్తమాంగన కనబడితే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. రామాయణంలో ఈ కథ చెప్తే అర్థమైంది, అసలు ఒక ఇంటి ఇల్లాలు చెయ్యకూడనంత పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే తన యందు మనసు పోగొట్టుకుని పరపురుషుడితో సమాగమ సుఖాన్ని పొందడం, అంత తప్పు చేసినటువంటి ఇల్లాలైనటువంటి అహల్యని కూడా ప్రాయశ్చిత్తం చేయించి తపస్సు చేయించి నిరాహారంగా వాయువుని ఆహారంగా స్వీకరించమని చెప్పి ఆమెకి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టి మళ్ళీ స్వీకరించాడు తప్ప గౌతముడు ఇంత తప్పు చేశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, విడాకులు ఇస్తున్నానన్న మాట అనలేదు. ఈ దేశంలో భర్త అన్నవాడు భార్య ఎంత తప్పు చేసినా దిద్దుకోవడమే, విడాకులన్న మాట కానీ భార్యని విడిచిపెట్టేయడం కానీ లేవు. రామాయణాన్ని విని నేర్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఆలోచించాడు రాత్రి పడుకుని, మెదడు సుడులు తిరిగిపోతోంది. అబ్బా, వైవాహిక జీవితం అంటే ఇంత గొప్పదా, గృహస్థంటే ఇలా ఉండాలా, భార్య అంటే అంత గొప్పదా, భార్య మనసెరిగి ప్రవర్తించాలా, భార్యని దిద్దుకోవడం అంటే ఇలా ఉంటుందా, అసలు గృహస్థాశ్రమం అంటే ఏమిటో ఎలా బ్రతకాలో రాముడికి చూపించాడు. రేపటి రోజున మీకు అహల్యా వృత్తాంతానికి సంబంధించినటువంటి మరికొంత వివరణతో నా ఉపన్యాసాన్ని సాయంకాలం 6:30 మళ్ళీ ప్రారంభం చేసి, అసలు ఆ రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలిసి వెడుతున్నప్పుడు రాముడి యందు ధర్మానురక్తిని ఎలా కల్పించాడో, ఆ రాముడికి ధర్మం పట్ల ఎంత అనురక్తి ఏర్పడిందో, ఎన్ని ఎన్ని విషయాల్లో ఎంత ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేటట్టు చేశాడో, ఈ విషయాల గురించి రామచంద్ర ప్రభువు పలికించినంత మేర రేపు సాయంకాలం మళ్ళీ మనం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు పునః ప్రారంభించి నా చేత రామచంద్రమూర్తి పలికించుగాక అని ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.